అమ్మో మై డియర్ దొంగ ఈవెంట్ అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారని, మైక్ దొంగలు కూడా ఉన్నారని ఇప్పుడే అర్థమైంది. ఇందాక నుంచి ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అని వెతుక్కుంటుంటే ఫైనల్ గా మా అంజలి దొంగ నుంచి వచ్చింది అనమాట మైక్. అమ్మా సరే, మొత్తానికి మైక్ వచ్చింది కాబట్టి కొంచెం మన ముందున్న దొంగలందరికీ కూడా వెల్కమ్ చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మై డియర్ దొంగలో దొంగ ఎవరు లేదా దొంగలు ఎవరు అనేది పక్కన పెడితే, మన ముందు కూర్చున్న వీళ్ళందరూ దొంగలే అండి. అండ్ పెద్ద దొంగ ఆహా, ఎందుకంటే అందరి మనసులు దోచుకుని తెలుగు వాళ్ళందరి ఇళ్లలో తిష్ట వేసింది కాబట్టి ఆహా ద్వారా మన ముందుకి ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ మై డియర్ దొంగ. సో వీళ్ళందరూ కూడా, ఈ ముందు వరుసలో కూర్చున్న దొంగలందరూ కూడా, మన మనసులు రకరకాల ప్లాట్ఫామ్స్లో రకరకాల, మీ గురించి చెప్తుంటే మైక్ పోయిందేంటి, పర్లేదు ఓకే, దొంగల గురించి చెప్తున్నాను కదా, మైక్ నా మాటల్ని కూడా దోచేస్తుంది, ఆపేస్తుంది. ఎనీవేస్, సో April 19th నుంచి మై డియర్ దొంగ ఆహాలో ప్రీమియర్ స్టార్ట్ కాబోతోంది, స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతోంది. సో ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్ని చూసి ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోండి. ఇప్పుడు మాత్రం నేను ఆ రామ్ కామ్ ద్వారా మన ముందుకు వస్తున్న దొంగల్ని ఎస్పెషల్గా వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేము పరిచయం చేయాలని అనుకుంటున్నాం అనమాట. సో ముందుగా అయితే మా టవర్ స్టార్కి వెల్కమ్ చెప్దాము. శశాంక్ టవర్ స్టార్ ఒక్కసారి అలా నిలబడి మా వాళ్ళందరికీ మీడియాకి హాయ్ చెప్పండి. అండ్ మా ఆర్టిఫిషియల్ స్టార్ ఎవరో గెస్ట్ చేస్తారా? అమ్మో ఆర్టిఫిషియల్ స్టార్ నిఖిల్, ప్లీజ్ సే హాయ్. ఎవరు మార్చారు నాకు తెలీదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ సెటిల్డెస్ట్, ఓ క్లారిటీ వచ్చింది, కాంట్రాస్ట్ ఇద్దామైతే. ఇంతకీ ఆర్టిఫిషియల్ స్టార్ ఎందుకయ్యారంటే న్యాచురల్ స్టార్కి ఆపోజిట్ కాబట్టి టైటిల్స్ ఉన్నాయి. యా యా ఓకే, మరి మీరు ఎంత ఆర్టిఫిషియల్గా దొంగతనం చేశారో చూద్దాము. యా సెటిల్డ్ స్టార్ ఉన్నారు, దట్ ఈస్ శాలిని హియర్, మిస్ శాలిని సెటిల్డ్. ఇది మీకు మీరే రాసుకున్నారా ఏమిటి, కాదు కదా, రైటర్ కదా, ఒకసారి మీరు కూడా లేచి అలా హాయ్. ఓ సెటిల్ అయిపోయారా మీరు, ఓకే. అండ్ వీ హ్యావ్ అవర్ డైనమిక్ స్టార్ దివ్య, మీరు కూడా, యా యా సి అందరు ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మా అభినవ్ గారు ఎవరైనా గెస్ట్ చేస్తారా, టైటిల్ ఏమై ఉంటుందో, మీకుంది టైటిల్ ఉంది, అసలు సిసిలైన దొంగకి టైటిల్ ఇవ్వకపోతే ఎలా, మా ఆథెంటిక్ స్టార్ ఆథెంటిక్ దొంగ అభినవ్ గారు. ఓ దొంగలండి దొంగలు, ఇవాళ మన ముందుకు వచ్చిన వాళ్ళందరూ దొంగలే అనమాట. సో ఎస్, ఇటువంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ అండ్ వండర్ఫుల్ టీమ్ మన ముందుకి వచ్చేస్తోంది మై డియర్ దొంగ అనే ఒక ఆహా ఒరిజినల్ ద్వారా. సో April 19th నుంచి మన ముందుకు వస్తోంది. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా స్వాగతం, సుస్వాగతం అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈవెంట్ని ఇవాళ స్టార్ట్ చేసేద్దాము. ఐ థింక్ ముందుగా టీజర్ చూసేస్తే బాగుంటుంది కాబట్టి, మై డియర్ దొంగ అసలు ఎలా ఉండబోతోంది అనే ఒక ఐడియా మనకు ఆల్రెడీ టీజర్ ఇచ్చింది. సో ఆ టీజర్ ని ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వి హావ్ ద టీజర్ ప్లీజ్?
అమ్మో డైలాగులు మాత్రం అదిరిపోయాయి. జస్ట్ మీరు ఆర్డర్ మార్చారు అంతే, కష్టాలు సేమ్, అమ్మకి పెళ్లి చేయాలి. ఓకే, కానీ ఆ డైలాగు చూసారా, దొంగని దొంగ అనకపోతే సందీప్ రెడ్డి వంగ అంటారా, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి మీకు? ఎట్లా అంటే ఆలోచించుకోండి, స్టేజ్ పైకి వచ్చాక చెప్తారు కానీ. బట్ ఎస్, మనం టీజర్ చూస్తేనే అర్థమైపోయింది, ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ అర్థమైపోయింది కదా. సో కంప్లీట్ గా థరోగా ఒక మంచి రామ్ కామ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో మనందరి ఫేవరెట్ యాక్టర్ ది హైలీ టాలెంటెడ్ ప్రియదర్శి గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చేస్తారు, అప్పుడు మనం ట్రైలర్ కూడా చూద్దాము. బట్ దానికంటే ముందు ఈ మూవీకి సంబంధించి, ఒరిజినల్ కి సంబంధించిన టైటిల్ సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి మన ముందు సింగర్ ఉన్నారన్నమాట. సో ఒరిజినల్ గా ఈ సాంగ్ పాడినటువంటి ప్రణిధి ఇస్ హియర్. కెన్ వీ హ్యావ్ ప్రణిధి ఆన్ స్టేజ్ టు పర్ఫామ్ ద టైటిల్ ట్రాక్ ఆఫ్ మై డియర్ దొంగ ఆన్ స్టేజ్? ఎస్, ఓవర్ టు యూ ప్రణిధి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్ హాయ్. థ్యాంక్ యూ. ఐఎమ్ అ బిగర్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అజయ్ సార్ ఫర్ గివింగ్ మీ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దెమ్. అండ్ ఆల్ ది యాక్టర్స్ హూ ఐ డిడ్ మీట్ ఇన్ పర్సన్ మొన్నటిదాకా కూడా, కానీ ఐ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్ ఆఫ్టర్ యూ గైస్ లిసన్ టు ద మ్యూజిక్. సో యా, ఐ థింక్ మ్యూజిక్ ప్లీజ్. మధ్య ఇంకొక అంత పైకి సార్ మై డియర్ దొంగ పాడండి, ఓన్లీ మై డియర్ దొంగ పాడండి సార్. ఇది కూడా కష్టం నాకు, నాకంత లేదు. మై డియర్ దొంగ, మై డియర్ దొంగ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలా మీలో మీరే మాట్లాడుకుంటూ పాడుకుంటూ కాసేపు ఉంటారనిపించింది. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ శాలిని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణిధి. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ కంపోజ్డ్ బై అజయ్ అరసాద గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మరికొద్దిసేపట్లో మనం ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా వినబోతూ ఉన్నాము. సో ఇదేంటంటే, మనం ఇవాళ మ్యూజికల్ ఈవెంట్గా స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అది కూడా ఆ పాటలు పాడిన సింగర్సే మన ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం అలాగే ఆలస్యం చేయకుండా పాట వినేద్దాము. సో సీషోర్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో హై 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 అభినవ్ బ్రో, మీరు ఏమోర్తన్న మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నారేమో కానీ ప్రతి సినిమాకి ఒక్కొక్క షేడు బయటికి తీసుకొస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అజయ్ బ్రో, నా టాలెంట్ని గుర్తించి తవ్వి బయటికి తీశారు. సో థ్యాంక్స్ చెప్పాలి అజయ్ బ్రోకి. ట్రాక్ బ్రో సన్ను ఆ మావోలోడు కాదు కేడి నెంబర్ వన్, ఆ మెయింటెనెన్స్ చేస్తాడు.
అంటే అసలు ఆ దొంగలో ఉన్న షేడ్స్ ఏంటి అనేది చాలా బాగా వర్ణించారు, చాలా బాగుంది. అమేజింగ్. సో ఎస్, మరి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ మ్యూజికల్ మూడ్ లోనే ఉన్నాం కాబట్టి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ ని స్టేజ్ పైకి పిలిచి ఆయన మాటలు వింటే బాగుంటుంది. అజయ్ అర్సాదా గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మై డియర్ దొంగకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్. అందరికి నమస్తే అండి, నా పేరు అజయ్. మై డియర్ దొంగ, ఫస్ట్లీ టు స్టార్ట్ విత్, మన అభినవ్తో స్టార్ట్ చేయాలి. మా ఫస్ట్ మూవీలో దొంగ, యాక్చువల్లీ జగన్ నాటకం అనే సినిమా చేశాను 2014. సో అందులో కూడా దొంగ, అండ్ అగైన్ 2024 అగైన్ మెట్రీ మెజ దొంగ. అండ్ యా, సో ఫస్ట్లీ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి చాలా ఎక్సైట్మెంట్ ఉందండి, ఇది చేయాలి, ఎలా అయినా మంచి మ్యూజిక్ ఇవ్వాలి, ఒక డిఫరెంట్ మ్యూజిక్ అవ్వాలి. నేను కామెడీ టైమింగ్ కూడా చాలా డిఫరెంట్, నేను అదర్ ప్రాజెక్ట్స్ కామెడీ ప్రాజెక్ట్ చేశాను కానీ, బట్ ఇందులో టైమింగే చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా రాడికల్ కామెడీ, విచ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. మూవీ చూసిన వాళ్ళు కూడా చాలామంది నచ్చింది. అండ్ కమింగ్ టు సాంగ్స్, టైటిల్ సాంగ్ ఇప్పుడు మన ప్రణిధి పాడింది, అండ్ లిరిక్స్ బై రమేష్ కుమార్ గారు. అండ్ ఇందులో ర్యాప్ ఏదైతే మన శిశోర్ పాడింది ఉందో అందులో యాక్చువల్లీ ఫస్ట్ అందులో లిరిక్స్ రాసింది మన కరెక్ట్, నేను చెప్తాను మీకు ఒకసారి. సో యాక్చువల్ ర్యాప్ లిరిక్స్ రాసింది తనండి. అండ్ థర్డ్ సాంగ్ మనకి సెమీ ప్యాథోస్ కైండ్ ఉంది, అండ్ దట్ వాజ్ రిటర్న్ బై సురేష్ వనిశెట్టి గారు, అండ్ అగైన్ సంగ్ బై ప్రణీతి. సో మ్యూజిక్ వైజ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. థ్యాంక్స్ టు సర్వ అండ్ మహేష్ గారు అండ్ ఆహా. అండ్ ఆహాకి ఎన్నో ప్రాజెక్ట్ అనేది నేను కౌంట్ చెప్పక్కర్లేదేమో, వాసినోదన్ నెంబర్. సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి ఆహా నుండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్. కాదు, ఒక్క నిమిషం, మీరు వెళ్ళే ముందు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిలోనూ ఒక దొంగ ఉంటాడు కదా, సో మాకు మీలో అజయ్ గారిలో ఉన్న దొంగ గురించి తెలుసుకోవాలని ఉంది. అంటే ఎలాంటి దొంగతనం అండి? ఏదైనా అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. ఏది దొంగతనం చేశారు? గిటార్ దొంగతనం చేశారు. గిటార్ యాక్చువల్లీ ఫస్ట్ గిటార్ కొనుక్కున్న తర్వాత 9th క్లాస్ లో గిటార్ మా అక్క కొనిచ్చింది. సో దొంగతనం అంటే నాకు గుర్తొచ్చిందంటే మా రిలేటివ్స్ ఏంటంటే, గిటార్ ఎందుకు నీకు, అసలు గిటార్ ఎందుకు కొనుక్కున్నావు, చదువు పాడైపోతుంది అన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు దొంగతనంగా గిటార్ దాచేవాడిని. సో గిటార్ ఎవరు కనిపించకుండా మంచం కింద దేనిమీద పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసి దివాన్ మీద ఉండేది. సో వెనవర్ ఐ గో ఐ పాస్ త్రూ గిటార్ తీసి ఐ యూస్ టు ప్లే అనమాట. సో అదొక ఒక చిన్న యాక్టివిటీ ఐ యూస్ టు డు. అంటే దొంగతనం కాకపోయినా అసలు ఏది బయట పెట్టలేదు చూసారా, చాలా తెలివిగా చెప్పారు. ఎనీవేస్, అజయ్ గారు ఇగో దర్శి గారు ఇక్కడ ఇప్పుడే ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ద టైగర్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యు ప్రియదర్శి గారు. హై బ్రో, హై, వెరీ వెరీ గ్లాడ్ టు సీ యు హియర్ టుడే. ఎస్, బోత్ ద టైగర్స్ ఆర్ మీటింగ్. ఓకే, సో మీరేమన్నా ఒక పాట పాడి. పాట కదా, ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నారు. పర్లేదు, నేను మళ్ళీ పిలుస్తాను కావాలంటే, అప్పుడు కూడా మాట్లాడొచ్చు. ఓకే, యా, ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓకే, సో దర్శి గారు మీకోసం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే మేము ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం కాబట్టి. సో ఆయన రానే వచ్చారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్ లోకి వెళ్ళిపోదాము. రిక్వెస్టింగ్ ప్రియదర్శి గారు టు ప్లీజ్ లాంచ్ మై డియర్ దొంగ. Please launch the trailer. Thank you so much. Lights off and please launch the trailer.
మర్చిపోయింది నీకు. ఓకే, సో ఇంకొకసారి చూద్దాం, లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే ద ట్రైలర్ వన్స్ అగైన్. దట్ వాజ్ సింప్లీ సూపర్బ్. నిజంగా డైలాగ్ స్టోల్ ద షో అని చెప్పాలి. చాలా చాలా వండర్ఫుల్ గా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఒక్కొక్క క్యారెక్టర్ మాకు అలా గుర్తుండిపోయేలాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా రిలేటబుల్ గా కనిపిస్తూ ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ ద క్యారెక్టరైజేషన్స్, ద కామెడీ, అండ్ ఎస్పెషల్ గా కన్ఫ్యూజన్ లో వచ్చే కామెడీ ఐఎమ్ ష్యూర్ అందరికి చాలా చాలా హిల్లేరియస్ గా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫైనలీ మై డియర్ దొంగ ఆహాలో ఏప్రిల్ 19th నుంచి మనకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా అని ప్రూవ్ చేసింది ట్రైలర్. సో ప్రియదర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ఎస్, ఈ మై డియర్ దొంగ మనకి స్ప్రైట్ ప్రజెంట్ చేస్తుండగా క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మహేశ్వర్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. సర్వజ్ఞ కుమార్ గారి డైరెక్షన్ లో మన ముందుకు వస్తోంది. సో ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలని అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారిని స్టేజ్ పై పిలిస్తే బాగుంటుంది. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. హలో మహేశ్వర్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. ముందుగా ఇక్కడికి వచ్చిన దర్శి భయ్యకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ జోక్స్ అపార్ట్, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అంటే బ్రో మనకి మనకి థ్యాంక్స్ ఎందుకు అన్నది మళ్ళీ దాన్ని ఎక్కువ లాగ్ చేయొద్దని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయా. సో సారీ వన్ సెకండ్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి, మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
సో గోయింగ్ ఫార్వర్డ్ మై డియర్ దొంగ, సో నాకు తెలిసినంత మట్టుకి క్యామ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆహాకి కానీ మై డియర్ దొంగ మీన్స్ పర్సనల్గా 100% ఇట్ ఈస్ షాలిని ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఎవ్రీబడి రైట్స్ అ స్టోరీ అండ్ వీ ఆల్ రైట్స్ అ స్టోరీ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ ఫిలిం స్కూల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ వీ హవ్ బీన్ రిటన్ ద మేజర్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ వన్ టు మేక్ అ మూవీ ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ షాల్ని ఒక స్టోరీ రాసి యాక్ట్ చేస్తూ దానికి ఒక డైరెక్టర్ని తనే చూస్ చేసుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ని సెలెక్ట్ చేసుకొని షీఈస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ అంటే చాలా కష్టపడి అందరినీ సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఎన్నో రకరకాల ఇబ్బందులు వచ్చిన అన్నిటినీ కొంచెం అందరితో కలగలుపుకొని ముందుకు వెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇంత సక్సెస్గా మనం అందరం చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాము అంటే ఐ రియల్లీ రియల్లీ 100% సేస్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు షాలిని. సో షాలిని కంగ్రాచులేషన్స్, యు హావ్ బీన్ అట్లీస్ట్ స్టార్టెడ్ యువర్ జర్నీ. ఎస్, నెక్స్ట్. ఆహా, సో మేమే కానీ లైక్ వీఆర్ అ వెరీ ఫ్రెష్ అండ్ స్మాల్ ప్రొడక్షన్ హౌస్ అండ్ షాలిని ఫస్ట్ టైం తన ఒక కథ రాసి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ యాజ్ అ ఫీమేల్ లీడ్గా, శర్వజ్ఞ యాజ్ అ ఫ్రెష్ న్యూ డైరెక్టర్, ఇలాంటి ఇంతమంది న్యూ టాలెంట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము తీసుకునే అన్ని క్రియేటివ్ డిసిషన్స్లో ఎస్ వి ఆల్ ట్రై టు టేక్ యాజ్ మచ్, చాలా వరకు మనకున్న సోర్సెస్లో మనకున్న తెలివిలో ఒక బెస్ట్ క్రియేటివ్ డిసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఆల్వేస్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ ఓవర్ ద హయ్యర్ పవర్ they have to give the freedom, then only we can create the best product within our limitation. So I really really thank you AHA team, especially Vasu, for the kind of a creative freedom you gave. So that is the reason we have been watching this My Dear Dunga movie. So yes, next Sharvajna pavam konjam sick ay ralekapoyadu, but ఒకరు రాసిన స్టోరీని మనం విజువలైజ్ చేసుకొని వాళ్ళతో యాక్ట్ చేయించడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్, ఎందుకంటే దే నో ద లైన్స్ అండ్ దే ఆల్రెడీ ప్రీ విజువలైజ్డ్ ఏం చేద్దాము ఎలా చేద్దాము అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్తే ఆమెకి నా లైన్ నచ్చిద్దా ఆమె లైన్ నచ్చిద్దా నేను చెప్పిన విజన్ బాగుంటుందా ఎన్ని కన్ఫ్యూజన్లో తను పాపం చాలా కష్టపడి విత్ ఇన్ అ షార్ట్ టైమ్ లైన్స్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ అండ్ టైమ్ లైన్స్, బట్ చాలా మినిమల్ బడ్జెట్లో చాలా నెంబర్ ఆఫ్ తక్కువ డేస్లో ఈ వర్క్ వెరీ 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 ఎఫిషియెంట్లీ అండ్ డెలివర్డ్ అ బెస్ట్ ప్రోడక్ట్ విత్ ఇన్ అవర్ లిమిటేషన్స్. సో శివజ్ఞ థ్యాంక్ యూ, ద వెరీ గుడ్ లక్ విత్ ఆల్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ యూఆర్ గోయింగ్ టు గెట్ డెఫినెట్లీ అ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అజయ్ మ్యూజిక్ డైరెక్టర్, భయ్యా మేమందరం ఎడిట్ని చాలా వర్షన్లు చూసేసాం మీ మ్యూజిక్తో, వర్షన్ చూడగానే ఓకే పాత వర్షన్లు అన్నీ మర్చిపోయి యా ఫ్రెష్ పర్స్పెక్టివ్తో ఎస్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, జనాలు నవ్వబోతున్నారు మనల్ని ఎట్లీస్ట్ తిట్టట్లేరు ఫర్ ష్యూర్ అనే క్లారిటీని ఇప్పించారు. అండ్ ద గ్రేట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ విత్ అజయ్ భయ్య ఇస్, మనం ఏదైనా కరెక్షన్ చెప్తే భయ్య పెద్ద ఆలోచించి ఇందుకు సార్ అందుకు సార్ అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చెప్పారు, ఇట్ జస్ట్ క్విక్లీ కమ్ అప్ విత్ సమ్ న్యూ ట్యూన్ and it throws the best out of it. So Ajay bhaiya, I think mir future lo kuda inte positive atmosphere tho pedda pedda project cheyalani korukuntunna. Thank you for working with us. So next Abhinav Gomuttam bhaiya, bhaiya di ante interesting chala interesting conversation rasaru Sharni. మేము ఎవరెవరినో అనుకున్నప్పుడు వాసు ఇస్ ద వెరీ కాన్ఫిడెంట్ గై, అభినవ్ భయ్యనే కావాలి. తర్వాత అభినవ్ భయ్య స్క్రీన్ స్పేస్లో వచ్చిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ అ బ్యాంటర్ దే హ్యావ్ బిట్వీన్ షాలిని అండ్ అభినవ్ వెరీ లెవెల్. ఐ రియల్లీ లైక్ ద ఎంటైర్ పార్ట్ ఇన్ ద హౌస్ బ్రో, అంటే వెరెవర్ యూ కమ్స్ వీ హావ్ బీన్ లైక్ ఓకే కూల్, ఇంకా లాగ్ అనే పార్ట్ లేదు, వీ కెన్ క్విక్లీ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఇన్ ద ఎడిట్ అనే ఆస్పెక్ట్లో వర్క్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ వర్కింగ్ విత్ అస్. Thank you. So, CAM Entertainment. CAM Entertainment is a group of three people, Chandra, Abhilash and Mahesh. So, we
want to work very friendly with the very fresh people, and we don't have any petta stories, chinna stories and ila em lekunda whoever comes to us with a very a positive atmosphere to create a story. We don't need any experience to work with us. Please feel free to come and share your stories. We'll try to create a great, great, great stories to motivate and inspiration, inspire people to move forward in their life. Cool. Thank you so much, Aha, and thank you so much everyone who were coming here. And everyone, much for the time. I'm really sorry. And yeah, sorry. All the artists and crew, Murali, editor, bro, I think chala kashtapaddamu, chala raatrulu meer natho koochunnaru 4 5 inti varaku kuda. So I'm really appreciated. Thank you so much everyone. Please watch My Dear Donga on 19th April only on AHA. మహేశ్వర్ రెడ్డి గారి స్పీచ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా క్లారిటీ ఉంది, ఏ పాయింట్ మిస్ చేయకుండా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మహేశ్వర్ రెడ్డి గారు. ఓకే, ఇక చూసారు కదా నా చేతిలో ఒక ఈరోజు బుక్ కూడా పెట్టారు. అంటే ఆహా ఏం చేసినా అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటది అనమాట. ఇవాళ షో కూడా మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం స్టేజ్ పైకి దొంగల్ని పిలవబోతున్నాము, కానీ అందరినీ ఒకేసారి కాదు. ఫస్ట్ దొంగని ఫస్ట్ పిలిచేద్దాము, దట్ ఈస్ స్నేహాల్ హియర్ రావాలి. తన షాక్ అయింది నాకు అర్థమైంది, కానీ స్నేహాల్నే ఎందుకు పిలుస్తున్నాను అనేది కూడా చెప్తా. అంటే స్నేహాల్ ఇది ఆహాకి చేస్తున్నటువంటి సెకండ్ ప్రాజెక్ట్. తను తన డెబ్యూ కూడా ఆహాతోనే జరిగింది, సో దాట్ వే షీస్ స్పెషల్. సో స్నేహాల్ కి ఒకసారి వెల్కమ్ చెప్పేసి, ఒక్క దొంగనే పిలిస్తే ఏం బాగుంటుంది, తోడు దొంగ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో తోడు దొంగగా నిఖిల్ ని పిలుస్తున్నాం అనమాట. మన ఆర్టిఫిషియల్ స్టార్ నిఖిల్ ఇప్పుడు స్టేజ్ పైకి వస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ హాయ్ అండి, నా పేరు నిఖిల్ గాజుల. దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ షేరింగ్ ది స్టేజ్ విత్ యు ఆల్. యా, సో స్నేహల్ అండ్ అంటే ఇక్కడ పేరు ఆర్టిఫిషియల్ స్టార్ అని ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, బట్ ఐ యాక్ట్ రియలీ వెల్. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మీరు చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు వాట్స్ ఆఫ్ కాంటాక్ట్ సైడ్ ఉన్నా, బట్ ఇట్స్ ఫైన్. అండ్ దర్శన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ, లైక్ అంటే మీ పెళ్లి చూపులు కాకుండా మల్లేశం టైం నుంచి ఐ హావ్ బీన్ వాచింగ్ యూ ప్లే అ లీడ్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్ అస్. ఎందుకంటే బలగం కానీ, మంగళవారం కానీ, మల్లేశం కానీ, ద కైండ్ ఆఫ్ రోల్స్ యూఆర్ చూసింగ్ అస్, ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ న్యూ ఏజ్ యాక్టర్స్ లైక్ అస్. ఐ కెన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది న్యూ ఏజ్ యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్, అండ్ అభినవ్ అన్న, ఐ అంటే యాజ్ ఎ న్యూ యాక్టర్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింకింగ్ క్యారియర్. First time I'm working with someone who is established, so I don't know ante ela untaru set ela untadi, set experience ela untadi, idantha naku em teliyadu, but they all made me feel really comfortable. Ante there are few scenes that I had to hold him like this. I was really tense to, like, I mean, to even do that, but anna pakkaku teeskonelli, it's fine, you can do it ani cheppadam, ante they all made me feel really comfortable. And anna, no, ఇంత తొందరగా కో యాక్టర్ గా వర్క్ చేశాను, బట్ ఐఎమ్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మోర్ అండ్ మోర్. అండ్ షాలిని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ యువర్ ఓన్ స్టఫ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. అండ్ అడివిశేష్ గారు కానీ, సిద్ధు గారు కానీ, దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్, బట్ షాలిని like came out of nowhere and she's like, okay, nik ever give it leda, write for yourself,
రైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ గిగ్. ఐ డోంట్ నో, దట్స్ అ బిగ్ టేక్ అవే ఫర్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. యా, అండ్ దివ్య, శశాంక్ అండ్ ఈవెన్ దివ్య ఇస్ ఆల్సో లైక్ సెట్ లో, ఇఫ్ యూ డూయింగ్ ద సీన్ ఇట్లా ఐడియా వచ్చేస్తుంది, ఒక క్వర్కీ ఐడియా అనేది, అరే ఇది ఇంక్లూడ్ చేద్దాం బాగుంటుంది సీన్, దమాల్ చేంజ్ అయిపోద్ది. దాట్ స్పాంటేనిటీ షీ హ్యాస్, దాట్ ఈస్ వై షీస్ దేర్ వేర్ షీ ఈస్ లైక్ షీఈస్ అమేజింగ్. అండ్ శశాంక్ ఇస్ అ రియలీ క్యూట్ అండ్ ఫ్రెండ్లీ గాయ్, వి రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్. వంశీ అన్న అసలు హిస్ అడిషన్ టు ద ప్రాజెక్ట్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. యూ ట్రైలర్ లో చూస్తున్నారు దోస్ లిటిల్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ రియలీ గుడ్. ఆ డైరెక్టర్ సర్వజ్ఞ ఇస్ నాట్ హియర్ బట్ ఐ మీన్ ఉన్నారు బట్ షోకి రాలేదు, బట్ మ్యాన్ హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మేమిద్దరం చాలా ఎక్కువ ట్రావెల్ అయ్యాం, ఎందుకంటే ట్రస్టింగ్ అ న్యూ గాయ్, ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ ఇట్. ట్రస్టింగ్ ఎ న్యూ గాయ్ ఫర్ దిస్ బిగ్ రోల్ ఇస్ వెరీ, ఐ మీన్ ఐ డోంట్ నో రిస్కీ, ఇఫ్ యూ కాల్ ఇట్ రిస్కీ, బట్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో వీవ్ డన్ వర్క్ షాప్స్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ అ మంత్, మీ అండ్ సర్వ, వీ డిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ బిఫోర్ హ్యాండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెట్. సో యా సర్వ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఫ్రీడమ్ టు క్రియేట్ వాట్ ఎవర్ ఐ కెన్ క్రియేట్. యా మహేష్ గారు, వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ మీన్ ఆల్ ద పాజిటివ్ వర్డ్స్ ఆఫ్టర్ ద ప్రివ్యూ, ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, యుల్ సీ మీ అ లాట్ ఐఎమ్ షూర్. యా యా అండ్ యా ఈచ్ అండ్ ఎవ్రీ వన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ గారు, అజయ్ గారు, సచ్ లవ్లీ మ్యూజిక్, ఐ మీన్ ఐ రియలీ, ఇందాక ఎవరు అన్నట్టు న్యూ మహేష్ గారు అన్నట్టు న్యూ పర్స్పెక్టివ్ చూసిన తర్వాత ఓకే ఇలా వస్తుందా, ఐ డెంట్ నో, రిలేటివ్లీ న్యూ, సో ఐ లవ్డ్ ఇట్. ప్రణీతి, సీషోర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడిటింగ్ ఇట్ రియలీ వెల్. ఇంకెవరిని మర్చిపోవట్లేదు కదా, I spoke a lot, I know, but yeah, thank you so much, thank you media vallandarki, thank you. Not at all. And first of all, artificial star ani evaru rasaro kanukondi meeru, endukante mee speech enta natural ga undi, speech e enta natural ga undante performance ink enta baa untadi. So setter, oh adi naaku sambandham ledu, నేను యాక్చువల్లీ పిలిచేటప్పుడు నిఖిల్ ని తోడు దొంగ అన్నాను కదా, బట్ యాక్చువల్ తోడు దొంగ ఈజ్ స్నేహాల్ హియర్, ఎందుకంటే ఇక్కడ షీఈ్ హియర్ టు సపోర్ట్ హిస్ తోడు దొంగ. స్పీకింగ్ ఆఫ్ స్నేహల్, షీఈ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ షీఈ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సిన్స్ సో లాంగ్. షీ స్టార్టెడ్ హర్ కెరియర్ విత్ ఆహా, తరగతి గది దాటి అండ్ వర్జిన్ స్టోరీ. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ యూఆర్ హియర్ షేరింగ్ అ స్టేజ్ విత్ మీ, ఇట్ మీన్స్ అ లాట్. ఇట్లా మాట్లాడను నీతో ఇన్ రియల్ లైఫ్, బట్ యా టేక్ ఇట్, బ్యూటిఫుల్. మిగతా నేను చెప్తాను అన్నట్టుగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అతను హి టోల్డ్ ఎవరీథింగ్, ఇస్ ఇట్ వర్కింగ్? యా ఓకే. ఐ విల్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్. ఐ హావ్ సీన్ ద ట్రైలర్, ఇట్ ఇస్ వెరీ గుడ్. మీ కష్టం అంతా కనిపిస్తుంది. వి ఆల్ రియలీ హోప్ యు వర్ హియర్ టుడే. Okay, next, Shalini, great script. I enjoyed the preview. I kept laughing all over. Divya, so we never met personally, but nenu acting start chestunappudu I started with YouTube, and it was my dream to work with you and Vidyaka. Yeah, meeru mee videos ki mundu nen chepta ane vaalu kada, adi nen kuda okasari cheptam anukunna. It never happened though. Abhinav sir gurinchi I cannot. It's always a pleasure watching you on screen. Sorry. I enjoyed watching you every time you were on screen. Even Priyadarshi sir, I enjoyed Save the Tigers the most. Okay, now coming to Nikhil. I know him for last 2 years. and I know how deliberately he was waiting for a good script for his debut. I'm glad he's part of this movie. వర్క్షాప్ అప్పుడు కూడా వచ్చి చెప్పేవాడు లైక్ హౌ ఫన్ హీ హ్యాడ్, అండ్ అప్పుడే వి ఆల్ ఫ్రెండ్స్ గాట్ నో దట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద హోల్ టీమ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
my debut happened with Aha. I'm sure it will be a huge hit like your series, and even #90s, she's brilliant in it also. Yeah, thank you. Yes, thank you so much. Congratulations to the whole team. Watch My Dear Donga 19th April. Pakka. Rape night vachestundi, please chudandi. Thank you so much, both of you, for your sweet presence on stage. Thank you. Rent Michael ni pattukolen kabatti kasta, please. Yeah, thank you. యా ఇప్పుడు స్టేజ్ పైకి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కపుల్ని పిలవబోతున్నాం అనమాట. మన మై డియర్ దొంగలో ఒక బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు, బెస్ట్ అండర్స్టాండింగ్తో ఉన్న కపుల్ అని చెప్పొచ్చు. అక్కడ అర్థమైపోయింది శశాంక్కి ఆల్రెడీ. శశాంక్ అండ్ దివ్యా శ్రీపాద ఇద్దరికి వెల్కమ్ చెప్పేస్తున్నాము ఆన్ స్టేజ్. సో మంచి అండర్స్టాండింగ్తో ఒక బెస్ట్ రిలేషన్షిప్లో ఉన్న ఒక బెస్ట్ కపుల్ని ఇప్పుడు మేము స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ నోట్ సిరీస్ గురించి, ఐ మీన్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. హాయ్ అందరికి నమస్తే, నా పేరు దివ్య. ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్డ్ బుజ్జి ఈ సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టెల్ యూ హౌ మై డియర్ దొంగ హ్యాపెండ్. నాకు షాలిని చేసే స్కెచెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్ షీ డస్, ఐ హ్యావ్ అ హ్యూజ్ అప్రిసియేషన్ ఫర్ ఇట్. బికాస్ ఫస్ట్ కొంచెం ధైర్యం కావాలి అలాంటి కంటెంట్ చేయాలంటే. టు pull a joke on yourself is not an easy thing, and to take yourself lightly but at the same time make a serious point takes a good sensibility to do that. So heavy content kaakunda mari atla serious ga edo class teeskunnattu kaakunda, if I should come back and talk about my role in the film, nen play chese character peru bujji. Oka bujji character short and sweet ga cute ga untundi. And this is Shashank. He plays a character called Varun. నువ్వు చెప్తావని నీకు క్యూ ఇస్తే అసలు మర్చిపోయావా అప్పుడే? నువ్వేమో వరుణ్ అండ్ మైక్ లేకుండా మళ్ళీ. ఓకే, విల్ డూ దిస్ అగైన్. దిస్ ఇస్ శశాంక్ అండ్ హీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ వరుణ్, AKA ద టవర్ స్టార్. యా, ఎందుకంటే చాలా లెంగ్త్ ఉన్న రోల్ చేశాడు అనమాట. సో యా, సో even I think ఆ పేర్లలో కూడా డెఫినెట్లీ షాలిని హస్ పుట్ ఇన్ సమ్ థాట్ ఇన్ టు ఇట్, బికాస్ లైక్ బుజ్జి వరుణ్, వరుణ్ బుజ్జి, అండ్ లైక్ దేర్స్ అ నైస్ మూమెంట్ బిట్వీన్ us also. సినిమాలో ఎక్కువ మీరు చూస్తారు బుజ్జి వరుణ్, వరుణ్ బుజ్జి, ఇదేంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థం. యా యా యా. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్వీట్ ఫిల్మ్. పెద్ద నేను ఇట్లా మాట్లాడి దీనికి ఏదో లేదు, చాలా డెప్త్ ఉంది ఇందులో, చాలా సీరియస్ కంటెంట్ ఉంది, మీరు మీ లైఫ్ మారిపోతుంది ఇది చూసాక అని, ఇదంతా కాకుండా. అండ్ ఆనెస్ట్లీ వెన్ వీ టాక్ అబౌట్ న్యాచురల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యునో ఒక న్యాచురల్ స్టోరీ టెల్లింగ్, ఒక సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్ అన్నప్పుడు కూడా న్యాచురల్ అనగానే ఆఫ్ లైట్ ఇట్ హాస్ బికమ్ అ బజ్ వర్డ్ ఫర్ ఇట్ హాస్ బికమ్ అ సినోనిమ్ ఫర్ రూరల్ ఫిల్మ్ మేకింగ్. యూనో మనం వెంటనే ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఒక రా సెట్టింగ్ మట్టి ఇట్లా యూనో ఫీల్డ్స్ ఇట్లా అని చెప్పి వెంటనే వికారాబాద్లో యూనో ఒక లొకేషన్, ఇవన్నీ వస్తాయి మన మైండ్కి. అదంతా కాకుండా ఆనెస్ట్లీ అంటే సిటీలో జనాలు ఉండట్లేదా, మా కష్టాలు లేవా, మా స్టోరీస్ లేవా? Yeah, so as a girl who's born and brought up in the city, as someone who has been in an urban setting all my life, man honestly speaking mana veskune jokulu vere ela untayi, mana sensibilities vere ela untayi, and andulo ammailu aalochinche teeru kani or you know my day to day kashtalu gaani chala simple ga you know maa meeda mem joke eskoni munduku vellakapothe we cannot live anamata atla untayi. And I've tried to do a little bit of that. Even when Snehal just took me back a little bit in time, so I have to include that, sorry. I tried to do a little bit of that when I did something called Girl Formula. And I think after that, anta refreshing, something that I enjoyed doing so much was probably My Dear Donga, because it's na originality ki chala diggaraga untundi. I do enjoy, you know, ante if before someone cracks a joke on you, make a joke out of yourself anedi nen namutanu, and I don't take myself seriously at all. So I really really enjoyed even just reading the script of My Dear Donga. High ga atla easy breezy ga feel good content tote velipothundi, meeku time teliyadu, and at the same time teeskuna vallaku teeskunnanta. So meeru serious ga dinni chusi if you are looking for a message in it, I assure you will find it. No, you're just looking for a good time and you're looking to have a good laugh, and there's plenty of a lot of things in it for you as well.
I'd like to give the entire credit of pulling this off to Shalini. What a wonderful talent. And there's a lot of things that we spoke about during the entire thing. Ante nen length na speech length mari ekku avutundi, and I'm not good at that also, so I should keep it short. And nen andar perlu cheppatledu, peru peruna I'm not taking too much time. But whenever we've had conversations also, the kind of content that we like is similar. We've always spoken about ila chesthe baaguntundi, ila raaste baaguntundi ani. నాకు రాసే ధైర్యం లేదు, సో ఐ హ్యావ్ టు గివ్ హర్ దట్ క్రెడిట్ ఆల్సో, దట్ రాసే ధైర్యం చేయడం కాకుండా షీస్ మేనేజ్ టు పుల్ ఆల్ ఆఫ్ ఇట్ టుగెదర్ అండ్ యునో గెట్ ఇస్ ఆల్ టుగెదర్ అండ్ టుడే వేర్ ఆన్ ది స్టేజ్ అండ్ ఇట్స్ ఆల్ డన్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ డిడ్, సో ఐ విల్ గివ్ ఆల్ ఆఫ్ దట్ టు హర్ ఎస్ వెల్. అండ్ ఐ నో వీ టాక్ అబౌట్ వెరీ హై ఇదేంటి హై అచీవింగ్ అండ్ యునో లాట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ లుక్ సో ఫార్ అవే. But this is your first film as a writer, and if this is your first, then that's not very far away. I wish you all the best, and meeru cinema April 19th chustaru. I do hope that you will enjoy it. Thank you so much. Thank you. Ippudu varundi enti ante ga na dialogue emanna leda unda meeku dialogues unnaya? Okay, maatladandi. Hello andi, na peru Shashank Manduri. Munduga ikkadiki vachina media mitrulandarki na hrudayapurvaka namaskaram. Andarki Sriram Navami subhakankshalu kuda. అంటే ఈరోజు శ్రీరామ్నవి కదా, కాదండి టవర్ స్టార్ అంటున్నారు. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు హలో వినిపిస్తుందా? మీ దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది. సో షూట్ అప్పుడు దేర్ ఇస్ దిస్ ఇన్సిడెంట్ అనమాట. షూట్ చేసేటప్పుడు మా డిఓపి రాలేదు ఇక్కడికి, యాక్చువల్లీ మనోజ్ అని. సో ఆయన ఎంతో కష్టపడి ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకుంటాడు, విత్ నైస్ బ్యాక్ డ్రాప్, నైస్ లైటింగ్, ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నాడు ఫ్రేమ్ అని చెప్పి, భలే ఉంది ఫ్రేమ్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ దెన్ డైరెక్టర్ యూస్ టు కాల్ ది యాక్టర్స్ టు ద సెట్, ప్లీజ్ కమ్ వన్ బై వన్. ఇదే ఆయనకి నేను వస్తుంటే ఇట్లా గుండెల్లో దడొచ్చేది, ఎందుకంటే నేను ఒక లెవెల్లో ఉన్నాను, యాక్టర్స్ అందరూ ఒక లెవెల్లో ఉన్నారు. భయ్యా నేను ఎక్కడ పెట్టాను భయ్యా ఫ్రేమ్లో, నేను కెమెరా వెళ్ళేస్తాను, నువ్వు యాక్టింగ్ చేసుకుని చేసేది. వంశీకి ప్రాబ్లం లేదేమో కదా, మీరు ఇట్లా చాలా ఫ్రేమ్స్ చూస్తారు వేర్ వీఆర్ ఆల్ డూయింగ్ వన్ థింగ్ అండ్ దెన్ శశాంక్ ఇస్ ప్లేస్డ్ ఇన్ యునో డిఫరెంట్ స్పేస్ అండ్ అదేంటి మనిషి ఇక్కడ అని మీరు అనుకుండొచ్చు. అన్నీ మిడ్ ఉంటాయి, క్లోజ్ ఉంటాయి, అది కూడా అన్ని ఇట్లా నుంచి అని ఒంట్లో బాగా రాలేకపోయాడు. అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ వుడ్ లవ్ టు టాక్ అబౌట్ మై థీమ్ ఫస్ట్. శాలిని, ఐ థింక్ ద ఫస్ట్ డే వెన్ వి మెట్, తను ద ఫస్ట్ ఒక ఆడిషన్ తర్వాతనే షీ వాజ్ లైక్ ఐ వాంట్ దిస్ బాయ్, తను వరుణ్ చేయాలి ఖచ్చితంగా అని. చాలా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి స్టార్టింగ్లో, బట్ వీ సమ్హౌ డిడ్ ఇట్. ఐమ్ గ్లాడ్ దట్ ఐ డిడ్ దిస్ రోల్ చాలని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభిరాన్న, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నేను ఐ థింక్ షూట్ అప్పుడు కూడా చెప్పాను మీకు ఈ విషయం, అన్నా మీరు అసలు ఏం యాక్ట్ చేయబోయినా అట్లా మీరు ఫ్రేమ్లో కనిపిస్తే అసలు భలే ఉంటుంది అన్నా. లైక్ అది అంటారు కదా, యాక్టర్స్ ఈజ్ ఆల్ దట్ జాబ్ దే డూ బిఫోర్ యాక్టింగ్. సో అది నాకు చాలాగా అనిపించింది మీలో. అండ్ ప్రియదర్శి అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీరు చేసిన పెళ్లి చూపుల నుంచి అండ్ ఆల్ దీస్ ఆర్ ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఆల్ దోస్ మూవీస్. అండ్ మై కో యాక్టర్స్ నిఖిల్ ఈజ్ సచ్ ఎ స్వీట్ గై. షూట్ స్టార్ట్ అయ్యే ముందు, షూట్ అయిపోయిన తర్వాత షూట్ గురించి మాట్లాడుకోవటం, అరే రేపు ఇది ఉంది ఇట్లా చేద్దాము, రే ఈ టైంకి అలా వచ్చేద్దాము, మనం ఇట్లా ఇంప్రవైజ్ చేయొచ్చు కదా, ఆల్ దీస్ థింగ్స్ హీ వాజ్ డూయింగ్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ యా మై క్వార్టర్ బుజ్జి. సో కెన్ యూ హియర్ మీ? No, I just want to add a bit to what Shashank said. And mevanta, yeah, it's not, even though Shalini and I know each other, Abhinav and I know each other, hi Abhinav. And these two were new, Nikhil and Shashank were relatively new. But the characters were written so well, they were so defined in the script.
దట్ చేసేది ఏ రోల్ అయినా కానీ చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్ జాబ్ చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్ యునో యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇన్ సమ్ వే విచ్ ఇస్ మోర్ దెన్ వాట్ దిస్ హ్యాస్ టు ఆఫర్, మోర్ దెన్ వాట్స్ జస్ట్ రిటర్న్ దేర్. అండ్ యూ నో యువర్ బౌండరీస్ సో వెల్ దట్ వైల్ ప్లేయింగ్ ద రోల్స్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ వర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వీ గాట్ రియలీ ఫ్రెండ్లీ వితౌట్ ఈవెన్ దెర్ వాజ్ నో ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్. ఇట్ వాజ్ so easy to be these characters and to become friends in real life as well. So so happy to be able to share such a friendly equation. Yes, and yes, yes. Good screen space as well. Chala effortless unde. Yeah. All right, sir, inga chalra babu cheddam. Thank you so much guys. Thank you so much Shashank garu and Divya Sripad. Yeah, ide better. Yeah. thank you so much. ఓకే, సో ఇప్పుడు మనం మీలో ఎవరికైనా ఒక రిలేషన్షిప్ అడ్వైస్ కానీ టిప్స్ కానీ ఏమైనా కావాలి అని అంటే నేను ఇప్పుడు పిలవబోతున్న ఒక కాంబినేషన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట. ద బెస్ట్ హిల్లేరియస్ కాంబినేషన్ విత్ ద బెస్ట్ టైమింగ్, దట్ ఈస్ శాలిని అండ్ వంశీ. మీ ఇద్దరిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ట్రైలర్లో కూడా మనం చూసాము అసలు వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, కన్ఫ్యూజింగ్ డ్రామా ఏదైతే ఉందో పర్ఫెక్ట్ అండ్ హిల్లేరియస్గా ఉండింది. సో ఇప్పుడు మనకి స్టేజ్ పైన కూడా ఒక వండర్ఫుల్ కాన్వర్జేషన్ వినిపించబోతుంది అన్నమాట. సో యా, వీ హ్యావ్ శాలిని గారు, ప్లీజ్ వెల్కమ్, అండ్ వంశీ గారు వెల్కమ్. జాగ్రత్త, అరే అరే అరే, స్టార్టెడ్, ఇది ప్లాన్డ్, ఇది స్క్రిప్ట్, ఇది ఓకే. నవ్వరుగా ఫస్ట్ శాలిని శారీతో అడ్జస్ట్ అయిపోయాక విల్ స్టార్ట్. సెటిల్ యూ సెటిల్డ్ స్టార్. సో ఏంది రిలేషన్షిప్ అన్న తర్వాత స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఏంది స్పేస్ ఆల్ట్ కంట్రోల్ ఇదంతా కాదు రిలేషన్షిప్ అంటే. లవ్ అనేది ఎమోషన్ కాదు, లవ్ అనేది ఏంది ఇన్ఫర్మేషన్. ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు, లొకేషన్ పంపి, ఇట్లుండాలి లవ్ అంటే. ఎవరు మీరు అసలు? సో దిస్ ఇస్ జస్ట్, ఇది ఆల్రెడీ ట్రైలర్ లో బయటకు వచ్చింది కాబట్టి. ఏంది మాట్లాడుతున్నా? ఇంకా సరే, మొత్తం స్క్రిప్ట్ అంతా చదివేద్దాం మరి. ఓకే, సో బేసికలీ నేను ఒక 4-5 రోజుల వరకు తినాల్సిన అవసరం లేదు, అంత నిండిపోయింది నా కడుపు. బట్ ఇప్పుడు థ్యాంక్ యూస్ చెప్పాలా లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్ చేయాలా? వాట్ ఈస్ ద బ్రీఫ్? మీరు ఎంటర్టైన్ చేస్తామంటే మేము వద్దంటామా, బట్ స్టిల్ మీ నుంచి ఇంకా చాలా వినాలని కూడా అనుకుంటున్నాము. సో ఒక సీరియస్ స్పీచ్ చెప్పు, కొద్దిగా డీప్గా మాట్లాడు సినిమా గురించి. వాయిస్ వాయిస్ మాట్లాడితే యాడ్ అవుతుంది అది. సో సీరియస్గా మాట్లాడడం కొంచెం నాకు కష్టం కానీ, ఎందుకంటే నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి, కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్. బట్ ఐల్ ట్రై మై బెస్ట్, బికాస్ సీరియస్గా మాట్లాడాల్సిన టైం ఇది కొంచెం. వితౌట్ ఎనీ జోక్స్ ఐల్ ట్రై మై బెస్ట్. సో ఫస్ట్, సీరియస్గా మాట్లాడాలంటే వెరీ సీరియస్లీ, నో జోక్స్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా, నిజంగా మహేష్ గారు చెప్పినట్టు టు జస్ట్ ట్రస్ట్ సమ్ ర్యాండమ్ లేడీ హూ వాక్డ్ ఇన్ టు దేర్ ఆఫీస్ విత్ అ స్క్రిప్ట్ అండ్ షీ సేస్ షీ రోట్ ఇట్ అండ్ షీ విల్ యాక్ట్ ఇన్ ఇట్. అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఫైవర్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్ ఐడ్ బి లైక్, అసలు ఏంటి చెప్పు, నీ క్రెడెన్షియల్స్ ఏంటి, నువ్వేం రాసావు, అసలు నువ్వేం చేసావు, అది ఇది అని కంపల్సరీ నేనైతే ఐల్ హ్యావ్ మై ఓన్ జడ్జ్మెంట్స్. బట్ ఐ థింక్ దే నెవర్ ఎవర్ క్వశ్చన్డ్ మై సెన్సిబిలిటీస్ వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ. అసలు ద కాన్ఫిడెన్స్ దట్ దే గేవ్ మీ వాజ్ ద ఫస్ట్ ఇనిషియల్ కాన్ఫిడెన్స్ దట్ ఐ నీడెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య ఆల్సో హూ వాజ్ ద ఎక్స్సీపీ, అండ్ థ్యాంక్ యూ ది ఎంటైర్ ఆహా టీమ్. సో ఫస్ట్ సీరియస్గా ఐ థింక్ ఐ లెట్ ఇట్ ఆఫ్ మై చెస్ట్, ఐ హ్యావ్ టు సీరియస్లీ థ్యాంక్ యూ గైస్. ఐ థింక్ యూఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ, ఎందుకంటే వెన్ యూ వాంట్ టు యాక్ట్ యూ హ్యావ్ టు రైట్ అనేది ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ఐ థింక్ మోర్ అండ్ మోర్ యాక్టర్స్ ఆర్ రైటింగ్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ రాస్తే బికాస్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ సీయింగ్ నౌ. ఎప్పటి నుంచో చాలామంది మన యాక్టర్స్ రాయడం అంటూ ఉంది, లైక్ భానుమతి గారు ఆర్ అసలు నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా కానీ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సో మెనీ లెజెండరీ యాక్టర్స్ అక్రాస్ వరల్డ్ సినిమా ఆర్ హాలీవుడ్ ఆర్ టాలీవుడ్ మన దగ్గర కూడా. ఐ థింక్ ఇట్స్ ద గ్రేటెస్ట్ టూల్ దట్ అన్ యాక్టర్ కెన్ హ్యావ్ విచ్ ఇస్ టు రైట్,
అండ్ అందులో ఐ థింక్ ఆహా సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ దే యు నో ట్రస్టెడ్ మీ విత్ నాట్ జస్ట్ యాక్టింగ్ విత్ రైటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ అయ్యా ఏం మధ్య మధ్యలో ఏదైనా ఇట్లా చెప్తూ ఉండు ఎందుకు. యాక్చువల్లీ వెరీ సీరియస్లీ, డామ్ సీరియస్లీ, ఇందులో కూడా అస్సలు జోక్స్ లేవు. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ మ్యాన్ బికాజ్ ఇది చాలా సీరియస్. నేను ఎప్పుడు నీకు లైఫ్లో మళ్ళీ చెప్పనేమో ఇంత సీరియస్గా, అంటే ఏ జోక్లు లేకుండా వెరీ సీరియస్లీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ. బికాజ్ ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్న తర్వాత ఐ పిచ్డ్ టు వంశీ. సో వంశీ నేను కూర్చుని అరోమలే అనే కెఫేలో ఇట్లా జామ్ చేస్తూ నేను ఒకటి ఏదైనా జోక్ చెప్తే హీ ఇంప్రొవైజ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్ బెటర్. అండ్ సో మెనీ జోక్స్ దట్ యు సీ ఇన్ ద మూవీ టుమారో, లైక్ వీడు కార్తిక్ కాదు సార్ కార్తీఫ్, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఐ హ్యాడ్ అ బాల్. ఇప్పటికీ నాకు నవ్వొస్తాయి కొన్ని కొన్ని జోక్స్. దట్ ఈస్ ఆల్ యు నో వంశీస్ కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద ఏంట్రా అది ఇంకోటి జోక్ నువ్వు చెప్పి కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద అదే అమ్మకి పెళ్ళి అమ్మకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైలర్ లాస్ట్ జోక్ ఏదైతే ఉందో దట్ ఈస్ మై ఫేవరెట్ జోక్. అది కంపల్సరీ టీజర్లో పెట్టాలి పెట్టాలి అని అంత సందీప్ రెడ్డి వంగ జోక్ తర్వాత దట్ ఈస్ సంథింగ్ దట్ యునో లైక్ జస్ట్ ఫ్లూ. అది కూడా వంశీస్ జోక్ వేరే హిసేస్ లేదు. అమ్మకి పెళ్ళి, నాన్నకి క్యాన్సర్, చెల్లికి ఇది, అమ్మకి పెళ్లి చేయాలి అనేది. సో ఇఫ్ ఐ సే సంథింగ్ హీ వుడ్ డెఫినెట్లీ యునో సే సంథింగ్ ఇమీడియట్లీ లైక్ ఫన్ ఇయర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. హీస్ అ బ్రిలియంట్ గై. ఐ మీన్ చాలు కదా, చాలు అసలు. అదే ఇలా ఫ్రెండ్స్ గురించి పొగిడితే నిజంగా గలీజ్ అనిపిస్తుంది నాకైతే ఏంటో. సో ఐ కాంట్. అలాగే ఆపిస్తున్నా, ఇంకా ఆపిస్తున్నా అసలు. యాక్చువల్లీ సో యా పొగడతలంటే నిజంగా ఐ థింక్ కొంచెం ఏదోలా అనిపిస్తుంది నిజంగా ఇంత పొగడాలా అని. బట్ సీరియస్లీ ఈవెన్ మీరు నన్ను ఇంత పొగుడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఐ ఓంట్ లై. బట్ యా ద సేమ్ థింగ్ గోస్ టు అభినవ్ ఆల్సో. అభినవ్ దర్శి, ఫన్ ఫ్యాక్ట్, ఫన్ ఫర్ మీ, ఫ్యాక్ట్ యు గైస్, విచ్ ఈస్ మచ్చానికి నీకు కళ్యాణం అని చెప్పి వీడియో షార్ట్ ఫిల్మ్, తమిళ్ షార్ట్ ఫిల్మ్. నేను దర్శి, అభినవ్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఫీల్స్ గ్రేట్ టు హ్యావ్ అభినవ్ యునో ఆపోజిట్ మీ అండ్ ఆల్సో దర్శి మేబీ నెవర్ నో. సో సరే 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 రాస్తా, యాక్ట్ చేయడానికి రాస్తా, అది కండిషన్. సో ప్రొడ్యూసర్స్ నొప్పి. ఓకే సో యా సో దట్ ఐ థింక్ ఇట్స్ ఇట్ ఫీల్స్ గ్రేట్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎందుకంటే మొన్న మొన్నటి వరకు కూడా ఓకే ఫైన్ వస్తుంది కదా సినిమా చూద్దాం అందరికీ ఎట్లా అనిపిస్తుందో, బికాస్ రేపు రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ యునో ఇట్స్ అప్ టు దెమ్ అని అనుకున్నా. బట్ ఇట్ ఆల్రెడీ ఫీల్స్ సో గ్రేట్ బికాస్ ఐ ఆల్రెడీ గెట్ దిస్ వైబ్ దట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ మూవీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ దట్ ట్రస్టెడ్ ఇన్ మీ. మహేష్ గారు ఫస్ట్ ఎడిట్లో కూర్చున్నప్పుడు ఆయన నమ్మండి నమ్మండి ఇది ఫిల్మ్ కట్ కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే జస్ట్ ఐ రోట్ దిస్ యాజ్ అ సిరీస్ అండ్ వీ షార్ట్ దిస్ యాజ్ అ సిరీస్, బట్ ఫిల్మ్ కట్కి కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని కొంచెం నన్ను బాగా కన్విన్స్ చేసి పుష్ చేయడంలో ఐ థింక్ మహేష్ గారు అండ్ వాసు గారు, శ్రీనివాస్ గారు సిపి, ఐ థింక్ అండ్ ఎడిటర్ మురళి గారు ఇక్కడే ఉన్నారా. నేను కూడా సి ఐఎమ్ నాట్ అన్ ఈజీ పర్సన్ టు వర్క్ విత్, బట్ ఐ థింక్ దే పుట్ అప్ విత్ మీ. యా నీకు తెలుస్తుంది ఫ్యూచర్లో. సో యా ఐఎమ్ అగైన్ యా థ్యాంక్స్ టు ఆల్ యూ గైజ్. ఇట్స్ గ్రేట్ టు వర్క్ విత్ ఆల్ యూ గైజ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ సర్వ గురించి మాట్లాడాలి. ఇట్స్ ఐ మీన్ హీ ఈజ్ నాట్ హియర్ బట్ సర్వ మ్యాన్ ఐమ్ లైక్ ఎంత నేను తనని టార్చర్ చేశానో ఐ థింక్ ద టీమ్ నోస్. బట్ హీ జస్ట్ పుట్ అప్ విత్ మీ అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్ టు ద ప్రాజెక్ట్ అండ్ హీ వర్క్డ్ రియలీ రియలీ హార్డ్. అండ్ ఎస్పెషలీ అజయ్ గారి తోటి సార్ మీకు తెలుసు సర్వ, మీరు కలిసి యునో ద మ్యాజిక్ దట్ యూ క్రియేటెడ్ విత్ ద బీజిఎం. ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్. నాకు కొన్ని కొన్ని చోట్ల ఆ మూమెంట్స్ అసలు ఇఫ్ దే వర్క్డ్ అవుట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ థింక్ వాట్ యూ మేడ్ విత్ దోస్ యునో గిటార్, దోస్ దేసీ స్ట్రింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టాప్ నాచ్ వర్క్. ఐ ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో ఐ థింక్ మీరు సర్వ లైక్ సర్వ పుట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దాట్ అండ్ ఐ విష్ హిమ్ అండ్ ద హోల్ టీమ్ గుడ్ లక్. మాట్లాడుతున్నాయి చాలా ఇంకా బట్ నో వస్తుంది వస్తుంది
ఎడిట్ లో కట్ చేసుకుంటాం మేము మురళి గారు మనము ఈ స్పీచ్ ఇది లైవ్ అన్ని లేపేద్దాం ఎందుకంటే దట్స్ హిస్ ఫేవరెట్ థింగ్ టు డూ మొత్తం ఎడిట్ లో ఇది ఇది లేపేద్దాం లాగ్ అని అభినవ్ని పొగిడినావా అదే అన్నా కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొగుడుకుంటే నాకు గలీజ్ అనిపిస్తుంది అని సో అభినవ్ని ఇప్పుడు పొగడాలి ఎన్ని నిమిషాలు పొగుడదాం ఆ వాచ్ కూడా పెట్టుకోలే నేను ఒక 1 minute 30 seconds ఎవరైనా స్టాప్ వాచ్ పెట్టండి పొగుడతాం సో అభినవ్ని నే అభినవ్ అనే అభినవ్ సెట్ మీద చాలా బాగా చేశాడు నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు సో ఎనీవే జోక్స్ అపార్ట్ బట్ అభినవ్ ఆల్సో నేను వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ మీడియా ట్రైనింగ్ వాడు వీడు అనాలో లేదో కూడా నాకు ఐఎమ్ జస్ట్ లర్నింగ్ బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ ఐమ్ జస్ట్ యంగ్ యాక్టర్ హూ జస్ట్ లర్నింగ్ ఓకే ఎనీవే సో అభినవ్ గారితో అభినవ్ సార్తో నాకు చాలా సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తూ నాకు అభినవ్ సార్తో నాకు చాలా బాగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ అభినవ్ ఐ థింక్ అసలు బిఫోర్ ఐ వాజ్ అ ఫ్రెండ్ అండ్ దెన్ హీ బికేమ్ యు నో వాట్ ఎవర్ హీ బికేమ్ బట్ ఐ థింక్ ఐ షుడ్ సే ఐమ్ అ ఫ్యాన్ ఫస్ట్ బికాజ్ ఫ్రెండ్షిప్లో నాకు కొన్ని ఆబ్వియస్లీ మేము కొట్టుకుంటూ ఉంటాం బాగా బట్ ఐమ్ అ బెటర్ ఫ్యాన్ దాన్ అ ఫ్రెండ్ బికాజ్ అభినవ్ కామిక్ టైమింగ్ కానివ్వండి లేకపోతే ద ఎక్స్ప్రెషన్స్ దట్ హీ గివ్స్ ఇట్లా మైడియర్ దొంగలో కూడా ఇట్లా సైడ్కి సైడ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి అభినవ్వి ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ అండ్ ఐ రివైండ్ ఇట్ ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ నేను అంటే నా సిస్టంలో ఉంది నా దగ్గర కాపీ అందుకే రివైండ్ చేసి నేను అవి కొన్ని చూస్తూ ఉంటా సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ అండ్ దెన్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు కమింగ్ టు థ్యాంకింగ్ పీపుల్ సీరియస్గా అగైన్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ దివ్య బికాజ్ ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన పొజిషన్లో అయితే నేను లేను నువ్వు నా ఫ్రెండ్వి ఫ్రెండ్ అంటే ఇంకా నేను ఎట్లా ఉంటుందో ట్రీట్మెంట్ నీకు తెలుసు మై ఫ్రెండ్స్ ద ట్రీట్మెంట్ దట్ దే గెట్ ఫ్రమ్ మీ బట్ ఇప్పుడు మాత్రం నేను కంపల్సరీ దివ్యాకి ఐ హ్యావ్ టు టెల్ యూ దాట్ సీరియస్లీ మ్యాన్ అసలు నిజంగా ఇఫ్ ఐ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్ ఇట్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ వీఆర్ ఆన్ ద సేమ్ కామెడీ మీటర్ అసలు నిజంగా దివ్య యూ షుడ్ రైట్ సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ యూ షుడ్ రైట్ బికాజ్ నేను ఒక ఇట్లా జోక్ అంటే షీ అగైన్ లైక్ వంశీ షీ బెటర్స్ ఇట్ అండ్ షీ యాడ్స్ అండ్ షీఈస్ అ క్రేజీ పన్ గర్ల్ తన బయో కూడా ఇన్స్టాగ్రామ్లో జిల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ పన్ సో యా షీఈస్ ఆల్ అబౌట్ దోస్ క్వర్క్స్ అండ్ పన్స్ అండ్ వర్డ్ ప్లేస్ మినిమం డిగ్రీ నిజంగా మినిమం పిహెచ్డి ఉండాలేమో ఇవన్నీ అర్థం కావాలంటే మొన్న కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్ప్రైట్ స్పాన్సర్ ఆల్సో సో ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ షీ సెడ్ సంథింగ్ విచ్ ఐ షుడెంట్ మేబీ రివీల్ ఇట్ బికాస్ ఇట్స్ అ బిగ్ ప్లాట్ ట్విస్ట్ ఇన్ ద మూవీ రివీల్ చేయకూడదేమో బికాజ్ ఏ రేటెడ్ అవన్నీ ఇప్పుడు ఎందుకులే అది వేరే ఇన్సైడ్ జోక్ అది యా స్ప్రైట్ ప్లేడ్ అ వెరీ కీ రోల్ ఇన్ ద మూవీ ఇట్ హ్యాస్ అ బబ్లీ రోల్ యా దట్ ఈస్ ఐ థింక్ ఐఎమ్ డ్రిఫ్టింగ్ అగైన్ జస్ట్ యా ఫైనల్ కన్క్లూడ్ చేసేస్తా పేరెంట్స్ అట్లీస్ట్ 5 నిమిషాలు అయింది కదండి నేను అయిందా అయింది ఓకే అవునా ఓ వావ్ ఓకే జస్ట్ 2 మినిట్స్ ఐ కన్క్లూడ్ అండ్ నిఖిల్ కూడా ఫస్ట్ ఇట్లా ఒక చాలా నెగిటివ్ అని కాదు అసలు బ్రీఫ్ కానే కాదు కొంచెం అలా అయిందా ఇప్పుడు ఏమంటున్నారు నీ ఫ్రెండ్స్ నెగిటివ్ అయిందంటున్నారా నీ రోల్ అస్సలు కాదు అది టైటిల్స్ ఉంటాయి కదా న్యాచురల్ స్టార్ ఆర్టిఫిషియల్ స్టార్ అలా ఏదో అలా ఐడియా వచ్చింది బట్ ఐ డోంట్ నో నిన్న అలా ఆర్టిఫిషియల్ స్టార్ అని అంటారని నేను అస్సలు అనుకోలేదు సారీ అబౌట్ దట్ బట్ హీస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్ ఈ సచ్ ఎ న్యాచురల్ అండ్ ద ఈజీ హ్యాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా నిజంగా అసలు ఫస్ట్ టైం ప్రాజెక్ట్లో అయితే నాకైతే అనిపించలేదు సో దట్ ఈస్ సంథింగ్ దట్ నిఖిల్ బ్రింగ్స్ టు ద టేబుల్ అండ్ నిజంగా నేను ఫస్ట్లో నాకు కొంచెం ఉండేదన్నమాట బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఇట్ హ్యాస్ టు బి ఆపోజిట్ టు ద దొంగ క్యారెక్టర్ అండ్ హీ హ్యాస్ టు హ్యావ్ అ సర్టన్ లుక్స్ అది ఇది అని సో నిఖిల్కి లుక్స్ మరి నేను ఇప్పుడు మాట్లాడచ్చు అవన్నీ నాకు తెలియదు అంటే హీ ఫిట్ ద పార్ట్ అండ్ యా దట్స్ గ్రేట్ ఐ థింక్ అండ్ శశాంక్ ఒక కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు నీ పేరు మర్చిపోయానని చెప్పి నన్ను అన్నావు కాబట్టి చెప్పట్లేదు నేను అలా అన్నావని నేను చెప్పట్లేదు బట్ నిఖిల్ శశాంక్ I'm zoning out, I'm so sorry. Shashank also is such a fun addition to the whole thing. Shashank.
సో శశాంక్ అండ్ బుజ్జి, ఐ థింక్ మీ ఇద్దరు మీ క్యూట్ కాన్వర్జేషన్స్ అండ్ ఆల్ ఇట్ విల్ బి వెరీ అడోరబుల్ టు వాచ్. అండ్ అయినా మీ ఇద్దరు కాదు, అసలు ద బెస్ట్ కపుల్ ఇన్ దిస్ మూవీ ఇస్ మీ అండ్ దివ్య. యా, సో దట్స్ ద హోల్ డీల్. అండ్ యా, దర్శి సార్, దర్శి సార్ గురించి లేదు లేదు, బట్ దర్శి కంపల్సరీ నీ గురించి మాట్లాడాలి. హౌ కెన్ ఐ నాట్ టాక్ అబౌట్ యు మ్యాన్? లైక్ దర్శి, అగైన్ ఫన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు వద్దులే అవన్నీ, వై డు వీ హ్యావ్ టు గో బ్యాక్ సో మచ్ ఇన్ టైమ్? వద్దు. సో దర్శి ఈజ్ యాక్చువల్లీ, ఇందాక నిఖిల్ చెప్పినట్టు మళ్ళీ నేను నీ ఆన్సర్ ఏం కాపీ కొట్టట్లేదు, బట్ ఐ థింకే కాదు, ఎవ్రీబడి థింక్స్ దాట్ దర్శి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. బికాజ్ నేను యాక్చువల్గా దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అబౌట్ దర్శి, విచ్ ఈస్ నాకు పెద్దగా యాక్టింగ్ అంత నాకేమీ పెద్ద పెద్ద అవగాహనలు ఏం లేవు కానీ, బట్ దర్శిని ఏ రోల్లో చూసినా ఐ నెవర్ సీ దర్శి దేర్. యూజువల్గా యాక్టింగ్ అంటే అదే అంటారు కదా, సచ్ ఫండమెంటల్ థింగ్ విచ్ ఐ డోంట్ సీ ఇన్ మోస్ట్ యాక్టర్స్, బట్ ఐ సీ ఇన్ దర్శి, విచ్ ఈస్ ఈస్ ప్లేయింగ్ సేవ్ ద టైగర్స్లో చూస్తే హీస్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. ఐ నెవర్ సీ దర్శి ఇన్ ఎనీ ఆఫ్ ద రోల్స్ దట్ ఈ ప్లేస్. ఐ థింక్ హీస్ వెరీ కన్సిస్టెంట్ లైక్ దట్. అది మరి చాలా బేసిక్ పాయింట్ ఏమో, మరి చెప్పా, మరి నాకు అనిపించింది చెప్పా దర్శి, ఇట్స్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ నిజంగా నాకు. మంచి పాయింటే కానీ బేసిక్ పాయింట్ ఏమో అని అంటే, ఇది అందరూ చెప్తారులే, కొత్తగా ఏమైనా చెప్పు, ఇలాంటివి ఉంటున్నాయిగా ఈ మధ్య. ఐ విల్ ఓవర్ థింక్. సో యా, దర్శి ఈజ్ డెఫినెట్లీ, సో దర్శి ఈజ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఐ థింక్ ఐఎమ్ డన్. నువ్వు ఇంతసేపు అట్లా నుంచి ఏం చేసావో నీ లైఫ్లో, ఎందుకు నుంచి ఉన్నావు పని పాట లేకుండా, ఎందుకు వచ్చావు అసలు నువ్వు చెప్పు. హెల్ప్ చేసినా షాలిని సార్, మీ పేరెంట్స్కి నేను కన్నందుకు థ్యాంక్స్ చెప్పేసి. నేను థ్యాంక్స్ చెప్తా, వాళ్ళు సారీ చెప్తారు. బట్ యా, మై అమ్మకి నాన్నకి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా యా, ఐ హ్యావ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ నిజంగా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్. అండ్ మహేష్ గారు చెప్పినట్టు ఇది క్రెడిట్ అయితే నాకు అసలు నిజంగా నాకు మేబీ, ఎస్ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ క్రెడిట్. నథింగ్ టు say anything about it or against it, but I think this happened because of all you people, including you know, meeru cheppina edit changes kanivandi, lekapothe Vasu gar first nunchi, you know, the trust that he had in my edo narration ichin tarvata aha okay definitely an annaru, dan tarvata nen I didn't think that it will materialize and it will, you know, go that fast. And apparently this is one of the fastest project to happen in and I feel so, asal it all feels yeah, I feel so good. Yeah, all of you, yeah, inka I'm done, inka aipindle chaala ekku maatladu actually dena vamshi nunchi inke em ledha vamshi nu maatla nu cheppu nen na job ide kada na job ide kada ante just nunchomannaru pakkana ante kada lele nen ichi maatladu permission istuna endukante ammayili madhya abbayiliki permission ivvali maatladadaniki ante changing the trend ala అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. యా, సో శాలిని గురించి మాట్లాడగలుగుతాను నేను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఈ ఐడియా స్టార్టింగ్ థాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నా. జనరల్గా అంటారు ఎనీ గ్రేట్ యాక్టర్ ఇస్ అ రైటర్, అంటే తను ఓన్ స్క్రిప్ట్ రాసుకోకపోయినా దెర్ షుడ్ బి అ రైటర్ ఇన్ దెమ్, దట్స్ వాట్ మేక్స్ అ గ్రేట్ యాక్టర్ ఫ్రమ్ అ గుడ్ యాక్టర్. బట్ షాలిని అప్పుడే స్క్రిప్ట్ రాసేసి ఫస్ట్ సినిమాకే ఈ లెవెల్లో అంటే ఇంకా ఆస్కర్. ఐఎమ్ జీరో టైమ్ ఆస్కర్ అవార్డ్ విన్నర్. యా, నాకు అదే, నాకు కూడా ఇబ్బందిగా ఉంది షాలిని పొగడాలంటే, బట్ పొగుడుతున్నా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ షాలిని. ఈ జర్నీ అంతా చూసాక లైక్ యా, దట్స్ ఇట్ అండి. మాట్లాడమంటే షాలిని పొగడాలా, పొగిడితే గలీజ్గా ఉంటుంది అంటూనే అందరినీ పొగిడేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అయిపోయిందా? యా ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, శాలిని అండ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తానికి అందరినీ కవర్ చేశారు. అయితే ఇప్పుడు మరిన్ని పొగడతలు పొగడ్డానికి ఇప్పుడు స్టేజ్ పైకి మన ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ గారు రాబోతూ ఉన్నారు. సో ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ కలిసి మన ముందుకు తీసుకొస్తున్న మై డియర్ దొంగని ఆహా ద్వారా మనకు ప్రజెంట్ చేస్తున్న కంటెంట్ హెడ్ వాసుదేవ్ గారు, ప్లీజ్. ఇక్కడ చూస్తుంటే నాకు ఎందుకో డేజావు మూమెంట్ లాగా ఉంది. టీం అందరూ కలిసి ఒక పెద్ద ల్యాక్ క్రియేట్ చేస్తే ఆ ల్యాక్ కట్ చేయడానికి వచ్చినట్టుంది మళ్ళీ నాకు. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. ఏళ్ళ తడబడి ఆహాని మీరు సపోర్ట్ చేసి ఇంత ముందుకి నడిపించినందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ. దర్శి, whenever you come there's something magical that happens on aha. Last time mana ee show ardhamainda arun kumar ki vachavu adi super hit ayindi. Same lucky charm ippudu deen meeda rub chestam anukuntunna. I'm sure you'll do that and then we'll hit a resounding success with this one. Thank you Darshi. My dear donga name chaala crazy ga undi kada. Ee crazy name venkala kondaru chaala crazy people unnaru. ఇప్పుడు కొంచెం మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరి గురించి కాస్త నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇద్దరు క్రేజీ పీపుల్ కలిపి చెప్పేస్తాను, శాలిని ఇంకా సర్వజ్ఞ. వీళ్ళిద్దరిలో క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళ ఇద్దరు కలిపి ఫోన్ వచ్చిందంటే హలో ఒక్కటే నా చేతిలో ఉంటుంది. హలో చెప్పిన తర్వాత ఆ బాయ్ 10 మినిట్స్కి అవుతుంది, ఆ 20 మినిట్స్కి అవుతుంది, ఆ 1 అవర్, ఆ 2 అవర్స్, అది మన చేతిలో ఉండదు, అదంతా ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ శాలిని, ఐ థింక్ great dedication. I've told you this before also. You pettin a passion to this project. I think that is the main reason why everybody else, that rubbed off onto everybody else, and that's why this project is what it is today. And Sarva, I know you are sick, raled ikkadiki gaani the amount of effort that you put from the day of the shoot degar nunchi ippudu ee trailer bayitku vache varaku, amazing effort. Ide effort nu continue chesthe you will definitely go places. Thank you so much Sarva for your effort on the project. Next Mahesh, producer pani rakshasudu, inko crazy fellow. Sare ivalo oka meeting ayindi, oka 2-3 days tarvata pan cheskon ostadu anukuntamu. Sayantram pan ayipoyindi, repodine malli inko meeting cheddam anukunta vastadu. Sir Mahesh ni chuste paaripovali anipistadu naku. Then Ajay, నువ్వు లాస్ట్కి వచ్చినా లేటెస్ట్గా వచ్చి మాకు ఎన్ని వేరియేషన్లు కావాలంటే అన్ని వేరియేషన్లు ఇచ్చావు. నిజంగా చాలామంది చెప్పారు ఇక్కడ నీ క్రేజీనెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఒక క్రేజీనెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ మా ఇన్హౌస్ మ్యూజిక్ డైరెక్టర్, అది నేను అఫీషియల్లీ అనౌన్స్ చేస్తున్నాను. చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాడు, ఇంకో 2 ప్రాజెక్టులు కూడా సైన్ చేశాడు. దివ్య, నిఖిల్, శశాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీ క్రేజీనెస్ ఐ థింక్ వీ కెన్ ఆల్ సీ, అంటే నేను ఒక 30-40 టైమ్స్ చూసుంటాను, చూడాల్సి వచ్చింది. కానీ వెన్ ఎవ్రీబడి ఎల్స్ సీజ్ ఇట్ ఐ థింక్ దే విల్ నో వై ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ స్టార్ కాదు, ఐ కెన్ వౌచ్ ఫర్ హిమ్, ఐవ్ సీన్ హిస్ పర్ఫార్మెన్స్, సో ఈస్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. వంశీ, అసలు ఈ క్రేజీనెస్కి ఒక అడిషనల్ చెరీ ఆన్ ద పై అంటారు కదా, దట్ ఈస్ యూ. ట్రైలర్లో ఉన్నది చాలా చిన్నది మాత్రమే. ఐ థింక్ వెన్ ఎవర్ యూ హ్యావ్ కమ్ ఆన్ స్క్రీన్ వీ ఆల్ స్ప్లిట్ ఇన్ టు లాఫ్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ అభినవ్ గురించి తన క్రేజీనెస్ క్రేజ్ గురించి చెప్పే అవసరం లేదు, ఆల్రెడీ 2 హిట్లు కొట్టి 3వది హ్యాట్రిక్లోకి వస్తున్నాడు. ఐ థింక్ వెన్ శాలిని యాక్చువల్లీ వాజ్ ద ఫస్ట్ వన్, బోత్ వేర్ డిస్కసింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది దొంగ అని, అండ్ సమ్హౌ మీ పేరు వచ్చింది. అండ్ ఫ్రమ్ వెన్ యువర్ నేమ్ కేమ్ ఐ థింక్ వీ వర్ సోల్డ్ that if there is one dunga in this, and there is that dunga is only Abhinav. Thank you so much Abhinav for being a part of the project. Tera venakal unnalu kontha mandu unnaru, Murali, sleepless nights, but thank you so much. Me editing valla I think it has ee craziness ki add chesaru. Thank you so much Manoj, DOP. ఇండోర్ సీన్స్ కానీ అవుట్డోర్ కానీ చాలా బాగా చేశారు. విత్ ఇన్ ద లిమిటేషన్స్ దట్ యూ హ్యాడ్ యూ పుల్డ్ ఆఫ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. శ్రావణి అండ్ శ్రీనివాస్ ఫ్రమ్ ద కాంటెంట్ టీమ్ ఆఫ్ ఆహా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ యువర్ క్రేజినెస్ ఆన్ టు ఇట్. రాజ్ అండ్ మేఘ్నా ఫ్రమ్ ద మార్కెటింగ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మై డియర్ దొంగ ఆన్ ఆహా ఆన్ ఏప్రిల్ 19th, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.
మీరు దొంగగా అభినవ కోమటంని ఎందుకు చూసారో ఏమైనా తెలుసుకోవచ్చా అండి? అంటే ఆయనలోనే దొంగ ఎందుకు కనిపించారు మీకు అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్టిస్ట్ వి హావ్? అది శాలిని చెప్పాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ ఆ థాట్ నాకు నా మైండ్లో ప్లాన్ చేసింది శాలిని. తను ప్లాన్ చేసిన తర్వాత నేను ఇంకా నాకు ఇంకా వేరే దొంగ ఎవరు కనిపించలేదు అసలు. డిస్క్రిప్షన్ కూడా వస్తుంది మనకి. కాదు వాసుదేవ్ గారు, మీరు స్టేజ్ పైనే ఉండండి ప్లీజ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ రిక్వెస్టింగ్ యాక్చువల్లీ ద హోల్ టీమ్ ఆన్ స్టేజ్. ఎస్ నిఖిల్, శశాంక్, దివ్య అండ్ వంశీ, అఫ్ కోర్స్ మహేశ్వరరెడ్డి గారు, శాలిని, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ప్రణిధి ఇక్కడే ఉంటే యూ కెన్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో ఆప్. అండ్ సీషోర్, మనం విన్న ర్యాప్ సీషోర్ రాశారు. అండ్ ఆల్సో ర్యాప్లో మనకి ఆ స్టార్టింగ్లో వచ్చే లైన్స్ మనకి కృష్ణ గారు కూడా రాయడం జరిగింది ఆ ర్యాప్లో, లిరిక్స్లో. సో యా, అజయ్ గారు ఈజ్ ఆల్రెడీ ఆన్ స్టేజ్. ఓకే, థ్యాంక్ యూ. చంద్ర వెంపటి గారు, ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. ఓకే, సో మరి ఇక మన మై డియర్ దొంగకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్పేద్దాము. అభినవ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్, ఈ మధ్యకాలంలో అసలు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో మస్తు షేడ్స్ చూపిస్తున్న మన దొంగ ఫస్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన దర్శి సార్కి వెల్కమ్ చెప్దాము. ప్లీజ్ వెల్కమ్ ప్రియదర్శి గారు ఆన్ స్టేజ్. జాన్సీ గారు ఇస్ హియర్, ఆర్ట్ డైరెక్టర్. జాన్సీ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ థింక్ స్నేహల్ యూ కెన్ జాయిన్ ది ఫోటో ఆప్ ప్లీజ్ వన్స్ అగైన్. యా, ఫర్ ది ఫోటో, గ్రూప్ ఫోటో. సారీ, రమేష్ గారు ఉన్నారండి లిరిక్స్ లిరిసిస్ట్. ఓకే, సో ముందుగా అందరూ కలిసి ఒక ఫోటో. ఏం లేదు, జస్ట్ నా తృప్తి కోసము. మా డిఓపి మనోజ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో మ్యామ్ శ్రావణి మ్యామ్, one of the initial few set of people who really trusted the project. And also my friend and the associate director of the film Manikrishna, yeah, so I have to thank all the people who really trusted me. And also Rahul Dandu, many thanks to Rahul. He was also like one of the very key people in trusting the material, and also he contributed a lot in terms of what better ideas inka ela undachu ani. So Rahul, thank you so much. And I'm done thanking. Thank you so much. Kasa Michael pakkan betti first photo lu digudam. Yeah. Okay, done. Thank you. Channels done. Panning. Done. Thank you so much. So yes, mari munduga dongaga ivala mudrimpa padutunnatvanti Abhinav garu matalu vindamu. My dear donga, so requesting Abhinav garu to please speak. Thank you everyone. Thank you Manjusha garu. Thank you to all media varandarki. Konja time ekkuvaina maato paate undi mammalu support chestunna media variki and మా జర్నలిస్ట్ అందరికీ, మీరంతా జర్నలిస్ట్, థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ క్వైట్ అ జర్నీ, ఎస్పెషలీ ఈ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని వెనక తెర వెనక ఉన్ని పనిచేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను. ఎస్పెషలీ ఆహాలో వాసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్, సో చాలా కాల్స్లో ఉంటాడు. బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ
ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ వాసు, బట్ కంగ్రాట్స్ మ్యాన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అగైన్. సిఇఓ గారు రవికాంత్ గారు, ఆహా సిఇఓ గారికి, ఆయనకు కూడా థ్యాంక్ యూ, మురళీ గారికి, శ్రీదేవి గారికి, శ్రావణి గారికి, చాలామంది. నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మై డియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. దేవర్ ఆల్ లైక్, అంటే ఐ నో షాలిని అండ్ ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ ఎక్సైటెడ్, బట్ వాళ్ళ నేను రోజువారీ వింటూనే ఉన్నా. సర్వజ్ఞ, షాలిని, మనోజ్ అండ్ మన అజయ్ అర్సాద, ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ గాగా ఓవర్ ద ప్రాజెక్ట్. అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్, ఎందుకంటే ఎస్పెషలీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరికీ అ బిగ్ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్, ఎస్పెషలీ షాలిని. సిన్స్ వాట్స్ అమ్ 8-9 ఇయర్స్, 8-10 ఇయర్స్ ఐ హ్యావ్ నో ఐ బీన్ వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ బీన్ యాక్టింగ్ ఫర్ 8-9 ఇయర్స్, ఆర్ యూ క్రేజీ? కాదు కాదు, అదేదో మీరేదో కాలేజ్ కదా, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అబ్బో ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. యా యూనివర్సిటీ, ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా, ఇంచుమించు అదే సంథింగ్ జూనియర్. బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది. బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ దట్ యు బోత్ రోట్. నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో యా డెలివరీ లాంగ్ టైమ్ అగో వెన్ వీ వర్ స్టిల్, అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ్ యాక్టర్స్. అప్పుడు ప్రియదర్శి గారు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను పెట్టి. మేము ముగ్గురం దర్శన్ గారు షార్ట్ ఫిల్మ్లో చేసాము అండ్ ఇవాళ షాలిని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ, ఇట్స్ నైస్. బేసికలీ అందరూ చెప్పేదే చెప్తున్నాడు అని అనుకోకండి, బట్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ బికాస్ షాలిని ఈజ్ రైటింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఐ నో హౌ సెన్సిబుల్ షీఈస్. ఐ హవ్ నోన్ హర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. తన చాలా ర్యాండమ్ డిస్కషన్స్ నుంచి ఒక చాలా మంచిగా ఒక థాట్ఫుల్ ఒక బేస్ఫుల్ స్టోరీ ఒకటి బయటకు వస్తుంది. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ షాలో. షీ కుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ దిస్ యాజ్ టైమ్ గోస్ అహెడ్, బట్ ఫర్ వాట్ షీ రోట్ ఫర్ హర్ ఫస్ట్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ డ్యామ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ షాలిని. ఆల్ ది బెస్ట్ ఏం లేదు, నీకు డైరెక్ట్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్పెషలీ నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి, ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానివ్వండి లేకపోతే కొంచెం నోబడీ వాక్డ్ ఆన్ ఎక్షల్స్. సో ఇట్స్ బేసికలీ దట్ క్రెడిట్ గోస్ టు దోస్ యాక్టర్స్ దెమ్సెల్స్. దివ్య, నిఖిల్, వాట్ నైస్ జీల్ మ్యాన్ యాక్టింగ్లో. నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నాను, నన్ను ఎత్తేస్తున్నావు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఒక 1 or 2 points ఐ థాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో వెన్ యూ వర్ యాక్టింగ్, సో ఇట్స్ నైస్. సుశాంత్ కూడా అంతే, శశాంక్ కూడా అదే. ఐ గాట్, ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్ ఓకే. ద టూ పీపుల్ ఒకసారి ఇద్దరు మాట్లాడంగానే యూ జస్ట్ జోన్ అవుట్ భయ్యా. ఇద్దరు కలిసి మాట్లాడితే, ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారనుకో యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్సేషన్. ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మ్యాట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది. మనకు వెంటనే మురళీ గారు హెల్ప్ కావాలి అప్పుడు, సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా. బట్ నో, శశాంక్ అది నార్మల్ పేరే కదా. నువ్వు చెప్పేటప్పుడు వేరే పేరు ఏదో చెప్పాను ఇంతకుముందు. శశాంక్ ఇస్ అ ప్రెటీ నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్. దీనికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. బట్ యా, బట్ వెరీ గుడ్ జీల్. ఐ థింక్ మీ అండ్ ప్రియదర్శి వేర్ లైక్ యూ గైస్ జస్ట్ 4-5 ఇయర్స్ అగో అండ్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో నియరింగ్ యువర్ స్టార్ట్ లైన్, బిగినింగ్ లైన్ వెరీ సూన్. ఇద్దాం, ఇష్టం వచ్చినట్టు జోక్లు వేసిందంటే నా వెనక నిల్చోని
బట్ నైస్, ఇట్స్ అ గ్రేట్ ప్రాజెక్ట్ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్. షాలిని నాకు ఒక 1 ఇయర్ నుంచి తను రాస్తూ ఉండింది, మధ్య మధ్యలో వింటూ ఉన్నా. యాజ్ షీ సెడ్, ఏదో ఆ కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే ఐ యూస్ టు గో అండ్ మీట్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, టైంపాస్కి వెళ్ళి కలిసేవాడిని. అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్, ఎస్పెషల్లీ దిస్ మై డియర్ దొంగ. ఇంట్రెస్టింగ్ ఉందే, ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్నా కొంచెం. ఇది అయిపోయింది అన్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ హర్ ఒకసారి నరేషన్ ఇవ్వు అని. దట్స్ హౌ షీ టోల్డ్ మీ ద హోల్ స్టోరీ ఇన్ వన్ గో. అండ్ ఐ సెడ్ దిస్ ఇస్ లవ్లీ, ఐ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే షీ వాజ్ ఆల్సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ షాలిని. సో ఇట్స్ కమ్అట్ రియలీ వెల్. తప్పకుండా April 19th నుంచి ఆహాలో చూడండి. ఐ ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ యూ గైజ్ వోంట్ బి అన్హ్యాపీ దట్ యు హ్ సీన్ మై డియర్ దొంగ. యూ విల్ ఇన్ ఫ్యాక్ట్ బి వెరీ హ్యాపీ. ఇట్స్ అ గుడ్ కాంటెంట్, ఇట్స్ అ గుడ్ రామ్ కామ్, నైస్ కాంటెంట్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. కాదు, ఇందాక నుంచి అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అంటున్నారు, కానీ నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఏంటంటే మీరు సినిమాలో మంచి దొంగ అని. అదే, కొంచెం మంచి దొంగనే, కాస్త అది అండర్లైన్ చేస్తే బాగుంటుందేమో. కానీ అభినవ్ గారు ఎప్పుడైనా మంచి దొంగతనం చేశారా రియల్ లైఫ్లో? మంచి దొంగతనం అంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ మంచి దొంగతనం ఓన్లీ ఫర్ మైసెల్ఫ్. ఆల్ ది టైమ్ ఆఫ్ ఏడీస్. ఓ, దాంట్లో ఇంత ఉందా? ఓకే, మంచి దొంగతనం అంటే ఏంటి అసలు? అంటే పర్లేదు, చిన్న చిన్నవి లేదా దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసినవి. నేను ఒకసారి దొంగతనం చేశానంటే అది నాదే, అంతేనా? తిరిగి ఇచ్చేది ఏం లేదు. పోనీ చెప్పండి, అయితే ఏం దొంగతనం చేశారు? నేను లైక్ ఐ డోంట్ నో, ఐ డిడ్ చిన్నప్పుడు క్రికెట్ బాల్స్ దొంగతనం చేసేవాడిని. డాడ్ పాకెట్ లోంచి ఒక 50-100 నేను తీసా, దానికే బెల్ట్ తిరిగింది. ఇంకా ఏమి దొంగతనం చేస్తాం ఇట్లాంటివి చిన్న చిన్నవి. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ ఉన్నారు కాబట్టి, వీళ్ళల్లోంచి ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దెమ్, ఎనీ క్వాలిటీ ఆర్ యునో ఎనీ టాలెంట్ ఫ్రమ్ దెమ్, అదేమై ఉంటుంది? వంశీ దగ్గర నేను చెప్తా, వంశీకి అయితే నైస్ ఇమిటేషన్ స్కిల్స్. ఎస్పెషలీ అనుదీప్ ని బాగా ఇమిటేట్ చేశాడు. మొన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రీల్ చేశారు, అందులో చూసా నేను, బాగా చెప్పిన, వాస్ గుడ్ ఆ ఇమిటేషన్ స్కిల్స్. Which I think I already have, so I think I'll have more. Shashank dagar nunchi his happy lucky smiling nature is always like that, always smiling. I think you will not age for a very long time, bro. If you keep smiling, you won't age. Nikhil dagar kuda his confidence, mana shooting time lone some few dance scenes, mari manodu no real time lo dance chestava? So I think he danced without any inhibitions on camera also, so I would like to steal that. Divya Ninchi, maybe I'd like to steal her ability to find gaps in which she can come out with her itla pun bitti dialogues anamata. Her ability to find gaps. Akada sandu ledu, atla gaadu, space ledu, kani space ledu, but Divya space తీసుకుంటుంది అక్కడ. షాలిని దగ్గర నుంచి ఆబ్వియస్లీ హర్ రైటింగ్ స్కిల్ మేబీ, ఇప్పుడు బికాస్ షీ రియలీ టుక్ దట్ కరేజ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్. తను చెప్పినప్పుడు జస్ట్ వాక్ ఇన్ విత్ స్క్రిప్ట్ ఇన్ హర్ హ్యాండ్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ లెవర్ డు దట్. ప్రియదర్శి దగ్గర నుంచి నీదేం కూడా చెప్తారా, కొన్ని చెప్తా. హిస్ చార్మింగ్ స్మైల్, ప్రియదర్శి ఈజ్ అ చార్మర్, రియల్ టైమ్ చార్మర్. నేను ఎందుకు అని కూడా చెప్పచ్చు, బట్ ఇంకా అది వాటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టుంటే సో ఐ విల్ నాట్. నైస్ చార్మర్. మ్యామ్ మీ పేరు ఏంటండి, మీరెవరు? ఝాన్సీ గారు, ఆర్ట్ డైరెక్టర్. తెలి ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్. మ్యామ్ నైస్. అంటే లేడీ ఉండి ఒక డిజైనర్, ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా. మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ సార్, మీ దగ్గర ఉన్న డబ్బులని దొబ్బేయాలనుకుంటున్నా సార్ నేను, అది ఫస్ట్ చేస్తా. హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ వాసు గారు. ఓకే, బికాజ్ ఇట్ జస్ట్ డజన్ డీల్ విత్ జస్ట్ వన్ ప్రాజెక్ట్. సార్ దగ్గర నుంచి అయితే హౌ అన్అస్యూమింగ్ హీఈస్. నీకు ముందు నేను తెలిసేమో, కానీ నేను షూట్ ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత తెలుసు, ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్,
అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో, ఎవరు మీరు? అరే నైస్ అనుకుంటే ఇట్లా అంటే, చంద్ర అండి నేనే ప్రొడ్యూసర్ దీనికి. అయ్యో అయ్యయ్యో అది. బట్ వెరీ అన్అస్యూమింగ్ అండ్ వెరీ సింపుల్ గై. ఐడ్ లైక్ టు స్టీల్ దట్ ఫ్రమ్ యూ. ఐ రియలీ డోంట్ నో హూ యు ఆర్. మీరెవరు బ్రో? ఎడిటర్. బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు చేస్తే అలాగే ఉంటుంది, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి తేడా తెలియట్లేదు. సారీ, అది నాకు ఎవరైనా తెలియదు అంటే నాదే తప్పు. ఎడిటర్ అంటే ఐ వుడ్ లైక్ టు స్టీల్ అవే యువర్ సిజర్స్. అజయ్ అరసాదా, మ్యూజిక్ సెన్స్ అది నీదరే పెట్టుకో, నాకు వద్దది. నీ లిరిక్స్ రాసే అబిలిటీ, నువ్వు లిరిక్స్ రాస్తావు కదా. నువ్వు ఏ పార్టీలో నువ్వు లిరిక్స్. ఓకే, ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. మ్యామ్ యువర్ స్వీట్ వాయిస్, ఇఫ్ ఐ మే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్. సీషోర్, వాట్ ఆర్ టైమింగ్, మంచి. ఏంటి లిరిక్స్లో టైమింగ్ ఉంటుందా? తెలియదురా, అది ఉంటుంది. సీషోర్ని చూస్తే తెలుస్తుంది టైమింగ్ ఏంటి అని. అమేజింగ్. అదే ర్యాప్లో ఇట్స్ నైస్ మ్యాన్. ఆర్ యూ ఫ్రమ్ వైజాగ్ టు? ఎస్టర్డే వీ వర్ ఇన్ వైజాగ్. వెర్ యూ ఇన్ ద సేమ్ ఫ్లైట్ యాజ్ అస్? గుడ్ గుడ్ ఫర్ యు. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదే మాట్లాడతావా? గుడ్ గుడ్ గుడ్. సార్ మీరు లిరిసిస్ట్? థ్యాంక్ యూ సార్. ఐ కాంట్, కావాలనుకున్నా కూడా అట్లీస్ట్ రైటింగ్ అయిన పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా, బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెన్ నాట్. అంటే మీ నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు, కాదు అంటే తీసుకున్నా మైక్ కాదే. ఇప్పుడు ఏదైనా ఒక మెసేజో ఒక ఇదో ఏదో ఒకటి రాయొచ్చు, రాయాలి అని అనుకుంటా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. బట్ లిరిక్స్ తోటి అట్లా ఉండదు, ఇట్స్ అ స్పెసిఫిక్ గిఫ్ట్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి వి యాజ్ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అని చెప్పాలి. అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఎక్కడి వరకు రీచ్ అయ్యారో మా అందరం విట్నెస్ చేస్తూ అలా మీతో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన హైలీ ఇన్స్పిరేషనల్ ద వెరీ టాలెంటెడ్ ప్రియదర్శి సార్ మాటలు వినేద్దాము. అవమానాలు చాలు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు, కానీ నా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేద్దానికి వచ్చాను. బికాజ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ రంగాల్లో ఇరగదీస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా అరే ఇప్పుడు రైటరు, ప్రొడక్షన్ డిజైనరు, ప్రొడ్యూసరు, ఫ్రెండ్స్ ముందురా, తర్వాత అవన్నీ ఉంటాయి కదా. సో యా, సో వీళ్ళందరినీ చీయర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను. అండ్ వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను, వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర, అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటే పూర్తి పేరు ఇప్పుడు తెలుసు నాకు తెలిసి. ఇప్పుడు ఇన్ని రోజులు మహేష్ మహేష్ అని పిలుస్తుండే, లేకపోతే జాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండే వీడిని. సో బట్ సమ్హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు, కానీ ఇవాళ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిలిం మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు, తెలుగు మాట్లాడుతున్నావు, హిందీ వచ్చి ఉంటే బాగుండేది, ఇట్లాంటివన్నీ విని విని విసిగిపోయి అలసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూరడం కష్టమని ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకుని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది ఈ అమ్మాయి పేరు శాలిని. అండ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ బికాజ్, నాట్ జస్ట్ బికాజ్ ఇప్పుడు ఎట్లుండిందంటే, ఐనో ఇక్కడంతా ఎక్కువ అందరూ మగవాళ్ళే వస్తారు, మగవాళ్ళే చేస్తారు, మగవాళ్ళే రాస్తారు, అన్ని డిపార్ట్మెంట్లో మగవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ వెన్ ద పవర్ షిఫ్ట్స్ టు ద ఉమెన్, కొత్త పర్స్పెక్టివే కాదు, కొత్త కొత్త స్టోరీస్ వస్తుంటాయి. అండ్ ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయని, అట్లా ఏమన్నా కథను వెతుక్కుంటూ ఒక ఆహా వచ్చింది అండ్ ఒక క్యామ్ స్టూడియో వచ్చింది. సో ద నెక్స్ట్ టైం ఎవరైనా మీలో ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా సరే మీకు అరే నేను చేయొచ్చా చేయలేదా, ఇంకెన్ని రోజులు ఈ రీల్స్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ఈ టిక్టాక్ చేసుకోవాలి అంటే, తను కూడా చేసింది బై ద వే చెప్తున్నా, అదేం పెద్ద సబ్స్టాండర్డ్ విషయం అనేం కానట్లేదు నేను. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ అరే వీఆర్ సో లాస్ట్, సో వియర్డ్, సో అన్ఫిట్టింగ్ అని అనిపిస్తే మీరే కరెక్ట్. యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ ఫర్ యూ గైస్.
సో ది నెక్స్ట్ టైం యూ డోంట్ వాంట్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ బిలీవ్ దిన్స్ గర్ల్ కాల్ శాలిని కొండేపూడి అండ్ షీ సచ్ అన్ ఇన్స్పిరేషన్ సచ్ అ స్పార్క్ దట్ వీ ఆల్ నీడ్ అండ్ ఐ నో అందరికి ఇట్లా మైక్ ఇస్తే పెన్ ఇస్తే కొత్త కొత్త గొప్ప గొప్ప మెసేజ్ ఇవ్వాలని ట్రై చేస్తుంటారు బట్ షీ అన్జడ్జ్మెంటలీ నేను సగం చూసిన నాకు చాలా నచ్చింది మళ్ళీ ఇంకొక సగం చూడాలి అది రెడీగా ఉంది నేను ఇట్లా వచ్చే ముందు స్టార్ట్ చేసిన ఇవాళ హాలిడే దొరికింది కాబట్టి సో ఐ రియలీ లైక్ ద వే యూ రిటన్ శాలిని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ షుడ్ వర్క్ సూన్ అండ్ దిస్ డ్యూయో వీళ్ళిద్దరు ఉన్నారు చూసిర్రా రాక్ స్టార్స్ వీళ్ళిద్దరు యూట్యూబ్లో గర్ల్ ఫామ్లోని వచ్చినప్పుడు చూస్తుండే అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ టు సీ అరే వీళ్ళు మననే కలిసిన కదా నాట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ యూ విల్ సీ సచ్ స్టోరీస్ అండ్ ఇలాంటి స్టోరీస్ని రిప్రజెంట్ చేయడానికి ఇలాగా రాస్తుంటే ఐ ఫీల్ సో నైస్ సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ మై బ్రదర్ మై టైగర్ అభినవ్ టు బీ దేర్ నాట్ జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్ బట్ టు ఐడెంటిఫై ఇట్లాంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి అండ్ ఆల్సో తన్వీజ్ వైఫ్ అదే తన్వీజ్ హస్బెండ్ సారీ అది ఎడిట్లో తీసేయండి ఆహా కాంటెంట్ హెడ్ శ్రీ వాసుదేవ్ గారు కూడా ఇట్లాంటి సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఆహా ఈజ్ ఆల్సో దాట్ ప్లాట్ఫామ్ నేను కూడా ఇంతకుముందు చాలా వర్క్ చేశాను ఆహాలో అండ్ ఇదే మన దగ్గర హైదరాబాద్లో లామాఖాన్ ఉంది తెలుసా లైక్ లామాఖాన్ అంటే ది అబోర్డ్ అని అంటే ఏం లేని వాళ్ళకి అదే ఇల్లు అని సో ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ బట్ యూ డోంట్ నో వేర్ టు గో యూ షుడ్ గో టు ఆహా మ్యాన్ సో ఇట్ విల్ స్టార్ట్ విత్ ద సబ్స్క్రిప్షన్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు మాత్రం మీ దగ్గర టాలెంట్ ఉంటే తీసుకుంటారు సో ఈయన పేరు వాసు కొంచెం క్లోజప్ చేయండి సార్ ఇక్కడ ప్లీజ్ వేరే సర్కిల్స్లో తన్విస్ హస్బెండ్గా కూడా బాగా పాపులర్గా వాళ్ళు ఉంటారు సో సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సో దట్ ఐ కుడ్ హెల్ప్ షేర్ మై కంగ్రాచులేషన్స్ టు రమేష్ ద ర్యాపర్ ద లిరిసిస్ట్ ద మ్యూజిక్ డైరెక్టర్ కళ్ళు ఇంకెర్రగా ఉన్నాయి భయ్య కొంచెం వెళ్ళి పడుకో అర్జెంటుగా ఏం శాలిని ఎందుకు అట్లా చేస్తున్నావు సర్వజ్ఞకు చెప్పు కొంచెము సర్వపిండి దీన్ని పడుకోమని టు మై ఫెలో ఆల్సో ఝాన్సీ సో ప్రౌడ్ ఆఫ్ యూరా నువ్వు నిజంగా మేము లూజర్ చేసినాం సో లూజర్ అని ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు షీ వాజ్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ ఆ పక్కన వీడు అక్కడుండి వీడు ప్రొడ్యూసర్ అని లైన్ కొడుతుండే అమ్మాయికి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఓ యా షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ షీ వాజ్ షీఈ్ అ స్టార్ మ్యాన్ నాకు తెలుసు సో ప్రౌడ్ దివ్య యు నో హౌ మచ్ ఐ లవ్ యూ అండ్ యువర్ వర్క్ అండ్ యువర్ పన్ నాకు అదే సంబడి రైట్ ఫర్ అస్ నో ప్లీజ్ లైక్ శాలిని అండ్ దాట్ ఇన్నోసెన్స్ డోంట్ లీవ్ ఇట్ ఓకే శశాంక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు అలా లాస్ట్లో ఉన్నాడు ఆయన బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ రా వంశీ ఫ్రమ్ బీయింగ్ ఒక మాకు పెళ్ళి జాతిరత్నాలు అప్పుడు ఒక డిస్టింక్ట్ వాయిస్ ఉండేదన్నమాట సెట్లో ఇట్లా బేసికలీ ఏంటంటే అది పాత డయనారా అది టేప్ రికార్డర్కి కొంచెం పాడైపోయిన తర్వాత కొంచెం చలికాలంలో ఒకసారి పాట పెడితే వచ్చే వాయిస్లా కూడా వచ్చేదన్నమాట అన్న మీ షాట్ రెడీ అన్న అనుకుంటా బట్ ఇప్పుడు బాగా సెట్ అయింది వాయిస్ మంచిగా ఉన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యా సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఆఫ్ అస్ నాట్ బికాజ్ మేము అడుగుతున్నామని కాదు దిస్ ఇలాంటి స్టోరీస్ రావాలంటే ఇలాంటి కథలు మేము ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే మీ సబ్స్క్రిప్షన్ మనీతో పాటు కొంచెం మా టాలెంట్కి ఒక వ్యాలిడేషన్ కావాలి ఒక మాకు ఒక అస్తిత్వం ఒక ప్రతి ఆర్టిస్ట్ అదే కోరుకుంటాడు ఒక ఐడెంటిటీ కావాలని అండ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ we are giving you all of this on April 19th on AHA so please subscribe watch reach out to us and let's celebrate better content written by women thank you wow that's so amazing thank you so much Prindashi thank you Manjula Gari. Thank you so much the amazing Manjula okay ఒక్క సెకండ్ లో పేరు మార్చేశారు సారీ ఫస్ట్ ఫస్ట్ కరెక్ట్ సారీ ట్రిప్ అయినా కొంచెం యా జోక్స్ అపార్ట్ అమ్మా థ్యాంక్ యూ ద సేవింగ్ వర్డ్ ఆఫ్ ద డే ఏ స్నేహల్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మణి హరిబాబు నువ్వు కూడా వచ్చినవారా ఏమైనా చేసినావా దీంట్లో యా ఆఫ్ కోర్స్ హరిబాబు యా హరిబాబు
హరి బాబు థ్యాంక్స్ మణి యా 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 బట్ April 19th ఆహాలో తెలుసు కదా తెలుగు ప్యూర్ తెలుగు యాప్ ఆహా థ్యాంక్ యూ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు మాకు తెలుసు మీరు ఎంత బిజీగా ఉంటారు అయినా కూడా టైం తీసుకుని వచ్చి చేర్ చేసినందుకు ద టీమ్ని థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆహా టీమ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఒక్క క్విక్ ఫోటో మనం ఆహా టీమ్తో కలిపి దిగితే బాగుంటుంది కాబట్టి ఇగ్నా ప్లీజ్ వెల్కమ్ ఆల్సో మూవీ టీంలో ఇంకెవరన్నా మిస్ చేస్తున్నా సరే యూ కెన్ జాయిన్ దిస్ ఫోటో మూవీకి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే స్టేజ్ పైన జాయిన్ అవ్వచ్చు ప్లీజ్ ప్రొడక్షన్ టీమ్ ప్లీజ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి శ్రీరామ్ నవమి పండుగ పూట టైం తీసుకుని ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మై డియర్ దొంగ April 19th నుంచి ఓన్లీ ఆన్ ఆహా స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది డోంట్ మిస్ టు వాచ్ అండ్ గెట్ ఎంటర్టైన్డ్ ఫ్రమ్ దిస్ వండర్ఫుల్ రామ్ కామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఓ ఇంకా మైక్ డిమాండ్ తగ్గట్లేదు ఓకే యాక్చువల్లీ మా సినిమాలో ఒక మంచి పాయింట్ చెప్పాము అదే నేను మర్చిపోయాను బేసికల్ ఏంటంటే ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా డీటెయిల్ని అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి అదేదో నేను సినిమాలో చెప్పేసి నలుగురికి కన్వే చేద్దామని చెప్పేసి మా వైఫ్ పేరు మాత్రం చెప్పడం మర్చిపోయా ఎందుకంటే ఓకేలే మా వైఫే కదా అనుకున్నా బట్ గుర్తొచ్చింది కాబట్టి షీఈ్ ఝాన్సీ ప్రొడక్షన్ డిజైనర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మా ప్రొడక్షన్ టీమ్ని కూడా మర్చిపోయా పాపం వాళ్ళు ఈ రోజు అవుట్పుట్స్ పంపిన ద్వారా కూడా ఇంకా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ మై డియర్ దొంగ ఆన్ April 19th వాచ్ ఇట్ అండ్ ఆహా సూపర్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మై డియర్ దొంగ ఆన్ ఆహా April 19th నుంచి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ నైట్